ప్రదర్శించ చేయలేదు. ఆయనకు ఒక పప్పు అని పేరు ఎందుకు వచ్చిందంటే, ఒక మహిళల మీటింగ్లోకి పోయి బలత్కారపు భ్రష్టాచారపు తేడా తెలియకోకుండా మాట్లాడడం వల్లనే అతను పప్పుగా, అట్లా ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి, అట్ట పప్పుగా అతనికి అభివర్ణించడం జరిగింది అని చెప్పి తెలియజేసుకుంటూ, రాజశేఖర రెడ్డి గారి కళ రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయాలని చెప్పేసి. మరి రాజశేఖర రెడ్డి గారికి కూడా ఒక కళ ఉండింది. ఆ కళ ఏమిటంటే, ఈ ఆంధ్ర రాష్ట్రం ఒక ఉమ్మడి రాష్ట్రంగా ఉండాలని చెప్పేసి. ఎప్పుడైతే రాజశేఖర రెడ్డి గారు చనిపోవడం జరిగిందో, ఆ కళను కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పూర్తిగా తొక్కేయడం జరిగింది. వాళ్ళ కుటుంబం రాజశేఖర రెడ్డి గారిని ఎఫ్ఐఆర్లో చేర్చడం జరిగింది, ఛార్జ్షీట్లో చేర్చడం జరిగింది. వాళ్ళ కుటుంబం పైన, జగన్మోహన్ రెడ్డి గారి పైన ఎన్నో కేసులు వేయడం జరిగింది. ఆ కుటుంబాన్ని పూర్తిగా ఎంతో క్షోభ అనుభవించేలాగా చేయడం జరిగింది. ఇవన్నీ కూడా గతంలో శర్మిలమ్మ గారే ఆ రోజు చెప్పడం జరిగింది. కానీ ఇవాళ ఎప్పుడైతే ఆమె పిసిసి ప్రెసిడెంట్ అయ్యిందో, పూర్తిగా కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా, కాంగ్రెస్ పార్టీకి వత్తసుగా మాట్లాడటం జరుగుతుంది. అట్లా అది రెండో అంశం అయితే, మూడో అంశము వారు మాట్లాడింది ప్రధానంగా, రాజశేఖర రెడ్డి గారు ఆశయాలను పూర్తి చేయాలంటే కేవలము శర్మిలమ్మతోనో లేకపోతే కాంగ్రెస్ పార్టీతోనో అది సాకారం అవుతుంది అని చెప్తూ వస్తున్నారు. ఇవాళ రాజశేఖర రెడ్డి గారు ఒకవేళ ఆయన చనిపోయారు, ఆయన గొప్ప పథకాల వల్ల ప్రజలందరూ అతన్ని ఇంతవరకు గుర్తించుకుంటూ వస్తున్నారు. కానీ ఆయన ప్రతి ఒక్క ఇంట్లో ప్రతిరోజు రాజశేఖర రెడ్డి గారిని ప్రజలు గుర్తుపెట్టుకుంటున్నారు అంటే కేవలం జగన్మోహన్ రెడ్డి గారి వలనే. ఆయన సాక్షి పేపర్ కావచ్చు, లేకపోతే సాక్షి పత్రిక కావచ్చు, రాజశేఖర రెడ్డి గారి చక్కటి చిరునవ్వుతో ఒక ఫోటో, ఆయన చెప్పినటువంటి సూక్తులతో ఆ పేపర్ కూడా ప్రతి ఒక్క ఇంటికి పద్దన్నే ప్రతి ఒక్క తలుపు తడతా వస్తుంది సాక్షి పేపర్. అదే కాకుండా రాజశేఖర రెడ్డి గారిని మనం అందరం కూడా గుర్తుపెట్టుకుండేది ఆయన సంక్షేమ పాలన వల్ల. ఆ సంక్షేమాన్ని మరింత ముందుకు తీసుకుపోతూ జగన్మోహన్ రెడ్డి గారు అద్భుతమైన పాలన చేస్తూ వచ్చారు. గతంలో పెన్షన్ 200 రూపాయలు ఉంటే రాజశేఖర రెడ్డి గారి హయాంలో దాన్ని ఈరోజు 3000 రూపాయలు చేసినారు. గతంలో స్కూల్స్ను గతంలో ఓన్లీ ఫీజు రీఎంబర్స్మెంట్ వరకు రాజశేఖర రెడ్డి గారు చేస్తాంటే, ఈరోజు వసతి దీవెన కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఫ్రీగా ఇస్తూ వచ్చినారు. అంటే రాజశేఖర రెడ్డి గారు ఏదైతే పథకాలు ప్రవేశపెట్టారో అవన్నీ కూడా ఇస్తూనే దానికి ఉజ్జాయింపుగా చేస్తూ వస్తున్నారు. మన కడప ఉదాహరణ తీసుకుంటే, రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఏర్పడింది రిమ్స్. ఈరోజు అదే రిమ్స్ కాంపౌండ్లో ఒక డెంటల్ కాలేజ్, ఒక ట్రామా సెంటర్, ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, ఒక క్యాన్సర్ హాస్పిటల్ ఇన్ని వచ్చినాయి. అదే ఒక ఎల్యూ ప్రసాద్ ఐ హాస్పిటల్ కావచ్చు, లేకపోతే పుష్పగిరి ఐ హాస్పిటల్ కావచ్చు, ఇన్ని రావడం జరిగింది. అదేవిధంగా ఈ ఆంధ్ర రాష్ట్రంలో గతంలో కేవలం ఉమ్మడి ఆంధ్రాలో తీసుకునే కానీ 7, 8 గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు ఉంటే, ఇవాళ కేవలం మనకు ఆంధ్ర రాష్ట్రంలోనే 17 కొత్త నూతన మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసినటువంటి ఘనత శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు. అట్లా మీరు విద్యారంగంలో తీసుకున్నా, వైద్య రంగంలో తీసుకున్నా, ఆ రోజు ఆరోగ్యశ్రీ జగన్ రాజశేఖర రెడ్డి గారు దాన్ని ప్రారంభిస్తే, ఇవాళ దాదాపు 3000 పైచీలకు జబ్బులను దాంట్లో పెట్టడం జరిగింది. అదేవిధంగా అన్ని కొత్త గవర్నమెంట్ హాస్పిటళ్ళు కావచ్చు, ఎన్నో చేయడం జరిగింది. రైతులను రాజుగా చూడాలనుకున్నారు రాజశేఖర రెడ్డి గారు. అదే కళను సాకారం చేస్తూ వాళ్లకు చేదోడుగా ఎప్పుడు వెన్నుదన్నుగా ఉండాలని చెప్పేసి అద్భుతమైన పథకాలు, ఒక రైతు భరోసా పథకాలు కావచ్చు, రైతు భరోసా కేంద్రాలు కావచ్చు, ఇట్లా ఎన్నో పథకాలను ప్రవేశపెట్టి అట్లా రైతులకు వెన్నుదన్నుగా ఉంటూ, మహిళలను మహారాణులుగా చేయాలి, మహిళలను లక్షాధికారి చేయాలని రాజశేఖర రెడ్డి గారి కళ ఏదైతే ఉందో, వాళ్ళందరినీ ఆ కళను సాకారం చేసే విధంగా ద్వాకరా వ్యవస్థలను కావచ్చు, తర్వాత చెయ్యూత అనే అద్భుతమైన పథకాలను ప్రవేశపెట్టడం కావచ్చు, ఈబీసీ నేస్తం కావచ్చు, 0 వడ్డీలు కావచ్చు, ఇట్లా ఎన్నో పథకాలను ప్రవేశపెట్టి రాజశేఖర రెడ్డి గారు ఏదైతే ప్రవేశపెట్టినారో దానికి ఎవరున్నా కానీ 1 స్టెప్ బెటర్ అంటారు. అంటే తండ్రి ఏదైనా ప్రవేశపెడితే దానికి 1 స్టెప్ బెటర్గా చేశారనేది కొనిచ్చి మెనీ స్టెప్స్ బెటర్ అనే విధంగా జగన్మోహన్ రెడ్డి గారి అద్భుతమైన పాలన సాగుతూ వస్తుంది. అట్లా విద్యారంగము, వైద్య రంగము, వ్యవసాయ రంగము, మహిళా రంగము కాబట్టి ఇల్లులు కావచ్చు, పేదలందరికీ ఇల్లులు కావచ్చు, ఇట్లా గతంలో ఇచ్చిన ఇల్లులకు చూసుకుంటే ఇప్పుడు 31 లక్షల మందికి సొంతింటి కళ తీరుస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. అట్లా జగన్మోహన్ రెడ్డి గారి రాజశేఖర రెడ్డి గారి కళ తీర్చడమే కాకోకుండా, గాంధీజీ గారు కన్న కళ గ్రామ స్వరాజ్యాన్ని, అంబేద్కర్ గారు కన్న కళ సమన్యాయం, సామాజిక న్యాయాన్ని, ఇట్లా అన్ని కళలను కూడా ఫుల్ఫిల్ చేసుకుంటూ అట్లా ప్రజల కళలను, రాజశేఖర రెడ్డి గారి కళలను, గాంధీజీ గారి కళలను, అంబేద్కర్ గారి కళలను, ఇట్లా అందరి కళలను తీరుస్తూ ఈరోజు ఆల్రౌండర్గా ఉంటూ, ఈరోజు రాజశేఖర రెడ్డి గారి పేరును మరింత విరిజిల్లేలాగా దాన్ని ఆంధ్ర రాష్ట్రమే కాదు తెలుగు రాష్ట్రాలలో చేశారు అంటే అది జగన్మోహన్ రెడ్డి గారే అని చెప్పేసి తెలియజేసుకుంటూ, ఆ రాజశేఖర రెడ్డి గారి సౌరభం అంటే ఆరా, రాజశేఖర రెడ్డి గారి ఆరా అంత గొప్పగా ఉంది కాబట్టి ఆ ఆరాను ట్యాప్ చేసుకుంటే చాలు ఎన్నో కొన్ని ఓట్లు కాంగ్రెస్ పార్టీకి వస్తాయనే ఒక దురాలోచనతో ఈరోజు రాజశేఖర రెడ్డి గారి తనయను శర్మిలమ్మను కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, ఇంత రాజశేఖర రెడ్డి గారి కుటుంబాన్ని క్షోభ పెట్టినటువంటి కాంగ్రెస్ పార్టీ మళ్ళీ తిరిగి శర్మిలమ్మకు ఇక్కడ అధికారంలో పిసిసి పగ్గాలు అప్పచెప్పి ఆంధ్ర రాష్ట్రంలోకి తీసుకొచ్చి రాజశేఖర రెడ్డి గారి ఆరాను కొంతవరకు ట్యాప్ చేసుకుంటే కొద్దో గొప్ప ఓట్లు వచ్చి కాంగ్రెస్ పార్టీకి ఒక భిక్షలాగా ఇప్పుడు 1% ఉండేటో 2% లేకపోతే 3% అవుతాయని చెప్పేసి వాళ్ళు భావిస్తూ వస్తున్నారు అని చెప్పేసి ఆలోచన చేయాలని చెప్పి కోరుతున్నాం. వైఎస్ఆర్సీ అభిమ
రాజశేఖర్ రెడ్డి గారి అభిమానులు కూడా ఆ విధంగా ఆలోచన చేయాలని కోరుతున్నాం. ఈ విధంగా శవాలపైన పేరాలు ఏర్పడే కార్యక్రమాలు చేస్తున్నారు. ఇలా రాజకీయాలలో ఓనమాలు అప్పుడే నేర్చుకున్నటువంటి వ్యక్తి కూడా చెప్తాడు, శవాలపైన పేరాలు ఏర్పడేటువంటి వ్యక్తి ఎవరుంటే ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు. నారా చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్లో ఈ అంతా కూడా శర్మిలమ్మను ఇక్కడికి తీసుకురావడము, తర్వాత కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చి రాజశేఖర రెడ్డి గారికి ఉండే ఆ మంచి పేరును, ఆ ఆరాను ట్యాప్ చేయాలనేది వాళ్ళ ప్రధానమైన ఉద్దేశం. ఆ ఆరా క్రియేట్ ఎలా అయింది అంటే కేవలం ఒక్క జగన్మోహన్ రెడ్డి గారి వల్లనే అంత గొప్ప ఆరా క్రియేట్ అయిందని చెప్పేసి ఇక్కడ విచ్చేసిన వారందరూ, తర్వాత వైఎస్ఆర్ అభిమానులు కూడా అందరూ గమనించాలని కోరుతూ, రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలన, అభివృద్ధి పాలన మరింత ముందుకు వెళ్ళాలన్నా, అది ఆయన ఆశయాలు నెరవేర్చాలన్నా కేవలం ఒక్క వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారితోనే అది సాధ్యం అవుతుంది, సాకారం అవుతుంది. కాబట్టి మీరందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే మీ మద్దతు తెలియాలి అని చెప్పేసి ఇక్కడ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు కావచ్చు, లేదా వైఎస్ఆర్ అభిమానులకు కావచ్చు, వాళ్ళందరికీ కూడా సవనీయంగా విన్నవించుకుంటూ, ఇక ఆఖరిగా శర్మిలమ్మ అన్న మాట, ఆమె ఒక సెక్యులర్ పార్టీకి, కాంగ్రెస్ పార్టీ ఒక సెక్యులర్ పార్టీ అని చెప్పడం జరిగింది. ఒక సెక్యులర్ పార్టీకి ఆంధ్ర రాష్ట్రంలో ఒక పిసిసి అధ్యక్షురాలుగా ఉంటూ, సెక్యులర్ పార్టీ అంటే ఏ మతాలకు సంబంధం మాట్లాడుకోకుండా ఉండే పార్టీని సెక్యులర్ పార్టీ అంటారు. క్రిస్టియన్ కాదా నువ్వు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారిని ఏకవచనంతో మాట్లాడడం జరుగుతుంది. శర్మిలమ్మ గారు జగన్మోహన్ రెడ్డి గారు నేను క్రిస్టియన్ అని చెప్పి నాకు క్రిస్టియన్స్ అందరూ నాకు ఓటు వేయండి అని ఏ రోజు అడగలేదు. జగన్మోహన్ రెడ్డి గారు నేను రెడ్డి అని చెప్పి ఈ ఆంధ్ర రాష్ట్రంలో రెడ్లందరూ నాకు ఓటు వేయండి అని ఏ రోజు అడగలేదు. నన్ను నమ్మండి, నా మేనిఫెస్టో ఇది, నేను ఇది ఇంత చేస్తాను అని మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. ప్రజలు నమ్మారు, ఆయనకు ఓట్లు వేసినారు. ఈరోజు నేను ఇవన్నీ నెరవేర్చినాను, నేను నెరవేర్చింటేనే నాకు ఓటేయండి అని ఒక దమ్ము ధైర్యంతో అడుగుతున్నటువంటి వ్యక్తి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఎప్పుడు కూడా కులాలను, మతాలను, ప్రాంతాలను ఎప్పుడు కూడా ఆయన రాజకీయాల్లోకి లాగలేదు. ఆయన గొప్పతనం ఎటువంటిదంటే ఏ పార్టీని చూడకుండా ప్రతి ఒక్క పార్టీకి కూడా పథకాలు అందించినటువంటి ఘనత శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది. ఆయన అందించినటువంటి పథకాల వల్లనే ఈరోజు కొన్ని ఏ పథకం తీసుకునే లక్షలాది మంది లబ్ధిదారులు ఉన్నారు. ఈ ఆంధ్ర రాష్ట్రంలో అందరికంటే ధైర్యంగా ఉన్నటువంటి వ్యక్తులు ఏ పార్టీల్లో ఉన్నారయ్యా అంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎట్లాగూ ఉన్నారు. టీడీపీ, బీజేపీ, సిపిఐ, కాంగ్రెస్, సిపిఎం ప్రతిపక్ష పార్టీల వల్ల దాంట్లో ఉండే కార్యకర్తలే అందరికంటే ధైర్యంగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అధికారంలోకి వస్తే కేవలం మా ఆధార్ కార్డు చూపిస్తే మేము ఏ జన్మభూమి కమిటీని కాడికి పోవాల్సిన పని లే, అయితే ఎవరి సిఫారసులు మాకు అవసరం లే, అయితే ఎవరికి మేము లంచాలు ఇచ్చుకోవాల్సిన పని లేదు, కేవలము ఒక ఆధార్ కార్డు తీసుకొని సచివాలయాన్ని తీసుకొస్తే తీసుకోపోతే మాకు అన్ని పథకాలు వస్తాయి, మాకు సంక్షేమం అందుతుంది అని అందరి ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరికి కూడా ధైర్యం ఇస్తున్నటువంటి వ్యక్తి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి పైన ఎంతమంది ఎన్ని పార్టీలు కాలు దువ్వినా కానీ దానికి ఎటువంటి డోకా లేదు వైఎస్ఆర్సీపీ పార్టీకి. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు అడుగు ముందుకే అని చెప్పేసి మరొకటి మీరందరూ వైఎస్ఆర్ అభిమానులు కావచ్చు, లేదా కాంగ్రెస్ పార్టీ కావచ్చు, శర్మిలమ్మ గారు గుర్తించాల్సింది అని చెప్తున్నాం. వైఎస్ఆర్ ఆశయాలు సాధించాలంటే రాజశేఖర రెడ్డి గారి తనయ్యకు ఓటేయండి అని మీరు అడుగుతున్నారే. జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రాంతీయ పార్టీ పెట్టి రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలన ప్రజలకు అందిస్తూ వస్తున్నారు. ఒక ప్రాంతీయ పార్టీ వల్లనే అదంతా సాధ్యమవుతుంది. ఒక రాజశేఖర రెడ్డి గారి కళ అదే. మీరు ఒక మీటింగ్ పెట్టాలనే కానీ ఎవ ఊర్లో పెట్టాలా, ఎక్కడ పెట్టాలా, మీకు అదంతా కూడా ఢిల్లీ నుంచి మీకు ఇన్స్ట్రక్షన్స్ రావాలా. రేపు మీరు ఒకవేళ అధికారంలోకి ఒకవేళ వస్తే కూడా రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు అక్కడ ఉండవు. రాహుల్ గాంధీ ఆశయాలు, లేకపోతే సోనియా గాంధీ ఆశయాలు, లేదా ఇండియా కూటమి ఆశయాలు ఉంటాయి తప్ప రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు ప్రజల్లోకి పోవాలంటే ఒక్క వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి వల్లనే అది సాధ్యమవుతుంది అని చెప్పేసి ఖచ్చితంగా శర్మిలమ్మ గారు కూడా సూటిగా ఆమెకు తెలియజేసుకుంటూ, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా తెలియజేసుకుంటూ, వైఎస్ఆర్ అభిమానులు కూడా దయచేసి ఒకసారి గుర్తించాలని చెప్పి ఒకసారి మీ అందరూ కూడా సవ్యంగా విన్నవించుకుంటూ, రానున్న ఎలక్షన్స్ రాబోతున్నాయి, ప్రజలందరూ కూడా ఎన్నో కొత్త కొత్త పార్టీలు పుట్టుకొస్తున్నాయి, ఎంతో మీరందరూ అందరూ విఘ్నులే. ఏం జరిగింది, ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది కూడా మీ అందరికీ కూడా తెలిసిందే. ఎవరు చెప్తేనో మీరు తెలుసుకోవాల్సిన పనిలే. మీ భవిష్యత్తుకు బంగారు బాట వేయగలిగిన పార్టీ ఏదన్నా ఉందంటే ఆ పార్టీకి మీరు ఖచ్చితంగా మద్దతు ఇవ్వండి. ఈ ఆంధ్ర రాష్ట్రంలో 3.5 లక్షల కోట్ల రూపాయలను సంక్షేమ పథకాలకు అందించి దగ్గర దగ్గర 87% కుటుంబాలకు సంక్షేమాన్ని వాళ్ళ గడప వద్దకు చేరువేసినటువంటి పార్టీకి మీరు మద్దతు ఇస్తారా? లేకపోతే పొత్తులకు, ఎత్తులకు, లేదా కుయుక్తులకు మీరు తలొగ్గి వాళ్లకు ఓట్లేస్తారా? అది నిర్ణయించుకోవాల్సిన సమయం రాబోయే 2 నెలల్లో మీ మొక్కల రాబోతుంది. ప్రజలందరూ విఘ్నులు, మంచి నిర్ణయం తీసుకుంటారు. జగన్మోహన్ రెడ్డి గారికి మీరందరూ మద్దతు తెలుపుతారు అని చెప్పేసి మీ అందరికి కూడా, ప్రజలందరికీ కూడా విన్నవించుకుంటూ, వైఎస్ఆర్ అభిమానులకు మరీ ముఖ్యంగా విన్నవించుకుంటూ, లాస్ట్కు జగన్మోహన్ రెడ్డి గారి భిక్షతో ఒక జెడ్పీటీసీ సభ్యునిగా ఇవాళ ప్రతిపక్ష పార్టీలు అందరికీ సవాల్ చేసేది ఏంటంటే, చంద్రబాబు వచ్చినా, లోకేష్ బాబు వచ్చినా, కళ్యాణ్ బాబు వచ్చినా, బాలయ్య బాబు వచ్చినా, లేకపోతే కొత్తగా రాహుల్ బాబు వచ్చినా, ఒక్కొక్కరుగా వచ్చినా
వచ్చినా వందల వందలుగా వచ్చినా మందల మందలుగా వచ్చినా పొత్తులతో వచ్చినా ఒక్కొక్కరు తొత్తులుగా వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ అభివృద్ధి పాలన ప్రజలు నచ్చి మెచ్చి జగన్ ఈ పెత్తందారులు వేసే ప్రతి ఒక్క ఎత్తును ప్రజలు చిత్తుచిత్తు చేయడానికి రెడీగా ఉన్నారు. కాబట్టి ఎంతమంది పార్టీలు వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్గా రాబోతున్నారు. మీ అందరిని తుక్కు తుక్కు రేగొడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి ఆపోజిట్గా రాబోయే పార్టీలు ప్రతి ఒక్కరికి ఆల్ ద బెస్ట్ తెలియజేసుకుంటూ వైఎస్ఆర్ అభిమానులకు మరీ ముఖ్యంగా ఉద్దేశించి చెప్తున్నాను, దయచేసి ఒక మంచి నిర్ణయం తీసుకోండి, ఎటువంటి కుయుక్తులకు మీరు తలకు కాకండి అని చెప్పి తెలియజేసుకుంటూ కార్యక్రమం పాల్గొన్న వాళ్ళందరూ కూడా పేరు పేరున ఉదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు. ఒకటి, కాంగ్రెస్ పార్టీ యొక్క గొప్పతనం గురించి ఆమె చెప్పడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ గతంలో గొప్ప పార్టీనే, ఎవరు కాదని లేని సత్యం. కానీ క్రమం పోయే కొద్దికి ఆ కాంగ్రెస్ పార్టీ రోజు రోజుకు పలచనబడుతున్నటువంటి పార్టీ. ఎందుకు పలచనబడుతుంది అంటే కేవలం కాంగ్రెస్ పార్టీ యొక్క నియంతృత్వ ఒకడల వల్ల, ఎప్పుడైనా కానీ ఒక నియంతలాగా వ్యవహరించడం వల్లనే కాంగ్రెస్ పార్టీ అనేది గతంలో భారతదేశం మొత్తం పైన ఏడ చూసిన కాంగ్రెస్ పార్టీ ఉండేది, ఈరోజు మన భారతదేశంలో 28 రాష్ట్రాలలో కేవలం 3 రాష్ట్రాలకే పరిమితమైంది. దాంట్లో ఎవరు నిన్న దూషించుకోవాలంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళని. గతం ఒకసారి ఆలోచన చేస్తే ఒక శరద్ పవార్ లాంటి నాయకుడిని, ఒక మమతా బెనర్జీ లాంటి నాయకుడిని, వీళ్ళందరూ కాంగ్రెస్ పార్టీలో ఉన్నవాళ్ళే. వాళ్ళందరినీ వాళ్ళ ఒంటెత్తు పోకడంతో వాళ్ళని తరిమేసి లాస్ట్కు వెస్ట్ బెంగాల్లో కావచ్చు, ఇట్లా మహారాష్ట్రలో కావచ్చు, కాంగ్రెస్ పార్టీకే ఉనికి లేని పరిస్థితికి వెళ్ళిపోయింది. దాంట్లో మనం తీసుకుంటే మనకందరికి అర్థమయ్యే ఉదాహరణ మన ఆంధ్ర రాష్ట్రంలోదే. జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజలు మెచ్చారు, తర్వాత ఎమ్మెల్యేలందరి మద్దతు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నప్పటికీ ఎవరో గల్లీలో కూడా బలం లేని వాళ్ళు ఢిల్లీలో చెప్పుడు మాటలు విని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని వెలివేసే పరిస్థితికి వచ్చేసింది. సో జగన్మోహన్ రెడ్డి గారు విధులేని పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చి ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని నామరూపం లేకుండా చేసే పరిస్థితికి ఈరోజు కాంగ్రెస్ పార్టీ దిగజారిపోయేదానికి కాంగ్రెస్ పార్టీనే దానికి ప్రధాన కారణమని చెప్పి ఒకసారి తెలియజేసుకుంటూ, తర్వాత శరణమ్మ గారు రెండో పాయింట్గా చెప్పినది ఏమిటంటే రాజశేఖర రెడ్డి గారి కళ రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయడం అని చెప్పి చెప్పడం జరిగింది. ఎస్, రాజశేఖర రెడ్డి గారి కళ వాస్తవమే, రాహుల్ గాంధీ గారు ప్రధాని చేయాలనే ఉద్దేశంలోనే 2009లో 42 సీట్లకు గాను 34 సీట్లు, అంటే ఎంఐఎంకి ఒక సీటు, కాంగ్రెస్కి 33 సీట్లు తో జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ 34 సీట్లతో లోక్సభకు పంపిస్తే ఆ రోజు రాహుల్ గాంధీ గారిని ప్రధాని చేయలేదు కాంగ్రెస్ పార్టీ. ఎందుకు చేయలేదో వాళ్ళకే తెలియాలి. 2014 నుంచి ఇప్పటి వరకు చూసుకునే రాహుల్ గాంధీ గారు ఎన్నో సభల్లో ప్రసంగిస్తూ వస్తున్నారు, కానీ ఎక్కడ కూడా నేను ప్రధాని కావాలనుకుంటున్నాను లేదా నేను ప్రధానిని అవుతాను అని చెప్పి ఇంతవరకు ఎక్కడ కూడా చెప్పలేదు. ఒక వ్యక్తికి తనకు ఒక బలమైన కోరిక ఉంటేనే ఆ కోరికను సాకారం అవుతుంది. సో అటువంటి కోరిక ఎక్కడ కూడా రాహుల్ గాంధీ గారు ఎక్కడ ప్రదర్శించలేదు. ఆయనకు ఒక పప్పు అని పేరు ఎందుకు వచ్చిందంటే ఒక మహిళల మీటింగ్లోకి పోయి బలత్కారపు భ్రష్టాచారపు తేడా తెలియకోకుండా మాట్లాడడం వల్లే అతను పప్పుగా, అట్లా ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి, అట్లా పప్పుగా అతనికి అభివర్ణించడం జరిగింది అని చెప్పి తెలియజేసుకుంటూ రాజశేఖర రెడ్డి గారి కళ రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయాలని చెప్పేసి. మరి రాజశేఖర రెడ్డి గారికి కూడా ఒక కళ ఉండింది. ఆ కళ ఏమిటంటే ఈ ఆంధ్ర రాష్ట్రం ఒక ఉమ్మడి రాష్ట్రంగా ఉండాలని చెప్పేసి. ఎప్పుడైతే రాజశేఖర రెడ్డి గారు చనిపోవడం జరిగిందో ఆ కళను కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పూర్తిగా తొక్కేయడం జరిగింది. వాళ్ళ కుటుంబం రాజశేఖర రెడ్డి గారిని ఎఫ్ఐఆర్లో చేర్చడం జరిగింది, ఛార్జ్షీట్లో చేర్చడం జరిగింది. వాళ్ళ కుటుంబం పైన, జగన్మోహన్ రెడ్డి గారి పైన ఎన్నో కేసులు వేయడం జరిగింది. ఆ కుటుంబాన్ని పూర్తిగా ఎంతో క్షోభ అనుభవించేలాగా చేయడం జరిగింది. ఇవన్నీ కూడా గతంలో శర్మిలమ్మ గారే ఆ రోజు చెప్పడం జరిగింది. కానీ ఇవాళ ఎప్పుడైతే ఆమె పీసీసీ ప్రెసిడెంట్ అయ్యిందో పూర్తిగా కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా, కాంగ్రెస్ పార్టీకి వత్తసుగా మాట్లాడడం జరుగుతుంది. అట్లా అది రెండో అంశం అయితే, మూడో అంశము వారు మాట్లాడింది ప్రధానంగా రాజశేఖర రెడ్డి గారు ఆశయాలను పూర్తి చేయాలంటే కేవలము శర్మిలమ్మతోనో లేకపోతే కాంగ్రెస్ పార్టీతోనో అది సాకారం అవుతుంది అని చెప్తూ వస్తున్నారు. ఇవాళ రాజశేఖర రెడ్డి గారు ఒకవేళ ఆయన చనిపోయారు, ఆయన గొప్ప పథకాల వల్ల ప్రజలందరూ అతన్ని ఇంతవరకు గుర్తించుకుంటూ వస్తున్నారు. కానీ ఆయన ప్రతి ఒక్క ఇంట్లో ప్రతి రోజు రాజశేఖర రెడ్డి గారిని ప్రజలు గుర్తుపెట్టుకుంటున్నారు అంటే కేవలం జగన్మోహన్ రెడ్డి గారి వలనే. ఆయన సాక్షి పేపర్ కావచ్చు లేకపోతే సాక్షి పత్రిక కావచ్చు, రాజశేఖర రెడ్డి గారి చక్కటి చిరునవ్వుతో ఒక ఫోటో, ఆయన చెప్పినటువంటి సూక్తులతో ఆ పేపర్ కూడా ప్రతి ఒక్క ఇంటికి పద్దన్నే ప్రతి ఒక్క తలుపు తడతా వస్తుంది సాక్షి పేపర్. అదే కాకుండా రాజశేఖర రెడ్డి గారిని మనందరం కూడా గుర్తుపెట్టుకుండేది ఆయన సంక్షేమ పాలన వల్ల.
ఆ సంక్షేమాన్ని మరింత ముందుకు తీసుకుపోతూ జగన్మోహన్ రెడ్డి గారు అద్భుతమైన పాలన చేస్తూ వచ్చారు. గతంలో పెన్షన్ 200 రూపాయలు ఉంటే రాజశేఖర రెడ్డి గారి హయాంలో దాన్ని ఈరోజు 3000 రూపాయలు చేశారు. గతంలో స్కూల్స్ను గతంలో ఓన్లీ ఫీజు రీఎంబర్స్మెంట్ వరకు రాజశేఖర రెడ్డి గారు చేస్తాంటే ఈరోజు వసతి దీవెన కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఫ్రీగా ఇస్తూ వచ్చినారు. అంటే రాజశేఖర రెడ్డి గారు ఏదైతే పథకాలు ప్రవేశపెట్టారో అవన్నీ కూడా ఇస్తూనే దానికి ఉజ్జాయింపుగా చేస్తూ వస్తున్నారు. మన కడప ఉదాహరణ తీసుకుంటే రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఏర్పడింది రిమ్స్. ఈరోజు అదే రిమ్స్ కాంపౌండ్లో ఒక డెంటల్ కాలేజ్, ఒక ట్రామా సెంటర్, ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, ఒక క్యాన్సర్ హాస్పిటల్ ఇన్ని వచ్చినాయి. అదే ఒక ఎల్వి ప్రసాద్ ఐ హాస్పిటల్ కావచ్చు, లేకపోతే పుష్పగిరి ఐ హాస్పిటల్ కావచ్చు, ఇన్ని రావడం జరిగింది. అదేవిధంగా ఈ ఆంధ్ర రాష్ట్రంలో గతంలో కేవలం ఉమ్మడి ఆంధ్రాలో తీసుకున్నా కానీ 7-8 గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు ఉంటే ఇవాళ కేవలం మనకు ఆంధ్ర రాష్ట్రంలోనే 17 కొత్త నూతన మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసినటువంటి ఘనత శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు. అట్లా మీరు విద్యారంగంలో తీసుకున్నా, వైద్య రంగంలో తీసుకున్నా, ఆ రోజు ఆరోగ్యశ్రీ జగన్ రాజశేఖర రెడ్డి గారు దాన్ని ప్రారంభిస్తే ఇవాళ దాదాపు 3000 పైచీలకు జబ్బును దాంట్లో పెట్టడం జరిగింది. అదేవిధంగా అన్ని కొత్త గవర్నమెంట్ హాస్పిటళ్లు కావచ్చు ఎన్నో చేయడం జరిగింది. రైతులను రాజుగా చూడాలనుకున్నారు రాజశేఖర రెడ్డి గారు. అదే కళను సాకారం చేస్తూ వాళ్లకు చేదోడుగా ఎప్పుడు వెన్నుదన్నుగా ఉండాలని చెప్పేసి అద్భుతమైన పథకాలు, ఒక రైతు భరోసా పథకాలు కావచ్చు, రైతు భరోసా కేంద్రాలు కావచ్చు, ఇట్లా ఎన్నో పథకాలను ప్రవేశపెట్టి అట్లా రైతులకు వెన్నుదన్నుగా ఉంటూ మహిళలను మహారాణులుగా చేయాలి, మహిళలను లక్షాధికారి చేయాలని రాజశేఖర రెడ్డి గారి కళ ఏదైతే ఉందో వాళ్ళందరినీ ఆ కళను సాకారం చేసే విధంగా ద్వాక్రా వ్యవస్థలను కావచ్చు, తర్వాత చెయ్యూత అనే అద్భుతమైన పథకాలను ప్రవేశపెట్టడం కావచ్చు, ఈబీసీ నేస్తం కావచ్చు, సున్నా వడ్డీలు కావచ్చు, ఇట్లా ఎన్నో పథకాలను ప్రవేశపెట్టి జగన్మోహన్ రాజశేఖర రెడ్డి గారు ఏదైతే ప్రవేశపెట్టినారో దానికి ఎవరన్నా కానీ వన్ స్టెప్ బెటర్ అంటారు. అంటే తండ్రి ఏదైనా ప్రవేశపెడితే దానికి ఒక స్టెప్ బెటర్గా చేశారనేది అనేది కొనిచి మెనీ స్టెప్స్ బెటర్ అనే విధంగా జగన్మోహన్ రెడ్డి గారి అద్భుతమైన పాలన సాగుతూ వస్తుంది. అట్లా విద్యారంగము, వైద్య రంగము, వ్యవసాయ రంగము, మహిళా రంగము కాబట్టి ఇల్లులు కావచ్చు, పేదలందరికీ ఇల్లులు కావచ్చు, ఇట్లా గతంలో ఇచ్చిన ఇల్లులకు చూసుకుంటే ఇప్పుడు 31 లక్షల మందికి సొంత ఇంటి కళ తీరుస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. అట్లా జగన్మోహన్ రెడ్డి గారి రాజశేఖర రెడ్డి గారి కళ మాకు తీర్చడమే కాకోకుండా గాంధీజీ గారు కన్న కళ గ్రామ స్వరాజ్యాన్ని, అంబేద్కర్ గారు కన్న కళ సమన్యాయం సామాజిక న్యాయాన్ని, ఇట్లా అన్ని కళలను కూడా ఫుల్ఫిల్ చేసుకుంటూ అట్లా ప్రజల కళలను, రాజశేఖర రెడ్డి గారి కళలను, గాంధీజీ గారి కళలను, అంబేద్కర్ గారి కళలను, ఇట్లా అందరి కళలను తీరుస్తూ ఈరోజు ఆల్రౌండర్గా ఉంటూ ఈరోజు రాజశేఖర రెడ్డి గారి పేరును మరింత విరిజిల్లేలాగా దాన్ని ఆంధ్ర రాష్ట్రమే కాదు తెలుగు రాష్ట్రాలలో చేశారు అంటే అది జగన్మోహన్ రెడ్డి గారే అని చెప్పేసి తెలియజేసుకుంటూ ఆ రాజశేఖర రెడ్డి గారి సౌరభం అంటే ఆరా, రాజశేఖర రెడ్డి గారి ఆరా అంత గొప్పగా ఉంది కాబట్టి ఆ ఆరాను ట్యాప్ చేసుకుంటే చాలు ఎన్నో కొన్ని ఓట్లు కాంగ్రెస్ పార్టీకి వస్తాయనే ఒక దురాలోచనతో ఈరోజు రాజశేఖర రెడ్డి గారి తనయను శర్మలమ్మను కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇంత రాజశేఖర రెడ్డి గారి కుటుంబాన్ని క్షోభ పెట్టినటువంటి కాంగ్రెస్ పార్టీ మళ్ళీ తిరిగి శర్మలమ్మకు ఇక్కడ అధికారంలో పిసిసి పగ్గాలు అప్పజెప్పి ఆంధ్ర రాష్ట్రంలోకి తీసుకొచ్చి రాజశేఖర రెడ్డి గారి ఆరాను కొంతవరకు ట్యాప్ చేసుకుంటే కొద్దో గొప్ప ఓట్లు వచ్చి కాంగ్రెస్ పార్టీకి ఒక భిక్షలాగా ఇప్పుడు 1% ఉండేటో 2% లేకపోతే 3% అవుతాయని చెప్పేసి వాళ్ళు భావిస్తూ వస్తున్నారు అని చెప్పేసి ఆలోచన చేయాలని చెప్పి కోరుతున్నాం. వైఎస్ఆర్సీ రాజశేఖర రెడ్డి గారి అభిమానులు కూడా ఆ విధంగా ఆలోచన చేయాలని కోరుతున్నాం. ఈ విధంగా శవాలపైన పేరాలు ఏర్పడే కార్యక్రమాలు చేస్తున్నారు. ఇలా రాజకీయాలలో ఓనమాలు అప్పుడే నేర్చుకున్నటువంటి వ్యక్తి కూడా చెప్తాడు శవాలపైన పేలాలు ఏర్కొంటాడనేటువంటి వ్యక్తి ఎవరుంటే ఒక నారా చంద్రబాబు నాయుడు గారు. నారా చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్లో ఈ అంతా కూడా శర్మలమ్మను ఇక్కడికి తీసుకురావడము, తర్వాత కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చి రాజశేఖర రెడ్డి గారికి ఉండే ఆ మంచి పేరును, ఆ ఆరాను ట్యాప్ చేయాలనేది వాళ్ళ ప్రధానమైన ఉద్దేశం. ఆ ఆరా క్రియేట్ ఎలా అయింది అంటే కేవలం ఒక్క జగన్మోహన్ రెడ్డి గారి వల్లనే అంత గొప్ప ఆరా క్రియేట్ అయిందని చెప్పేసి ఇక్కడ విచ్చేసిన వారందరూ, తర్వాత వైఎస్ఆర్ అభిమానులు కూడా అందరూ గమనించాలని కోరుతూ రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలన, అభివృద్ధి పాలన మరింత ముందుకు వెళ్లాలన్న, అది ఆయన ఆశయాలు నెరవేర్చాలన్న కేవలం ఒక్క వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారితోనే అది సాధ్యం అవుతుంది, సాకారం అవుతుంది. కాబట్టి మీరందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే మీ మద్దతు తెలియాలి అని చెప్పేసి ఇక్కడ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు కావచ్చు, లేదా వైఎస్ఆర్ అభిమానులకు కావచ్చు వాళ్ళందరికీ కూడా సవనీయంగా విన్నవించుకుంటూ ఇక ఆఖరిగా శర్మలమ్మ అన్న మాట, ఆమె ఒక సెక్యులర్ పార్టీకి కాంగ్రెస్ పార్టీ ఒక సెక్యులర్ పార్టీ అని చెప్పడం జరిగింది. ఒక సెక్యులర్ పార్టీకి ఆంధ్ర రాష్ట్రంలో ఒక పిసిసి అధ్యక్షురాలుగా ఉంటూ, సెక్యులర్ పార్టీ అంటే ఏ మతాలకు సంబంధం మాట్లాడుకోకుండా ఉండే పార్టీని సెక్యులర్ పార్టీ అంటారు. క్రిస్టియన్ కాదా నువ్వు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారిని ఏకవచనంతో మాట్లాడడం జరుగుతుంది. శర్మలమ్మ గారు జగన్మోహన్ రెడ్డి గారు నేను క్రిస్టియన్ అని చెప్పి నాకు క్రిస్టియన్స్ అందరూ నాకు ఓటు వేయండి అని ఏ రోజు అడగలేదు. జగన్మోహన్ రెడ్డి గారు నేను రెడ్డి అని చెప్పి ఈ ఆంధ్ర రాష్ట్రంలో రెడ్లందరూ నాకు ఓటు వేయండి అని ఏ రోజు అడగలేదు. నన్ను నమ్మండి, నా మేనిఫెస్టో ఇది, నేను ఇదింత చేస్తాను అని మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు.
ప్రజలు నమ్మారు ఆయనకు ఓట్లు వేసినారు ఈ రోజు నేను ఎన్ని నెరవేర్చినాను నేను నెరవేర్చింటేనే నాకు ఓటు వేయండి అని ఒక దమ్ము ధైర్యంతో అడుగుతున్నటువంటి వ్యక్తి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా కులాలను మతాలను ప్రాంతాలను ఎప్పుడు కూడా ఆయన రాజకీయాల్లోకి లాగలేదు ఆయన గొప్పతనం ఎటువంటిదంటే ఏ పార్టీని చూడకుండా ప్రతి ఒక్క పార్టీకి కూడా పథకాలు అందించినటువంటి ఘనత శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది ఆయన అందించినటువంటి పథకాల వలనే ఈరోజు కొన్ని ఏ పథకం తీసుకున్న లక్షలాది మంది లబ్ధిదారులు ఉన్నారు ఈ ఆంధ్ర రాష్ట్రంలో అందరికంటే ధైర్యంగా ఉన్నటువంటి వ్యక్తులు ఏ పార్టీల్లో ఉన్నారయ్యా అంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎట్లాగూ ఉన్నారు టీడీపీ బీజేపీ సిపిఐ కాంగ్రెస్ సిపిఎం ప్రతిపక్ష పార్టీల వల్ల దాంట్లో ఉండే కార్యకర్తలే అందరికంటే ధైర్యంగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అధికారంలోకి వస్తే కేవలం మా ఆధార్ కార్డు చూపిస్తే మేము ఏ జన్మభూమి కమిటీని కాడికి పోల్సిన పని లే అయితే ఎవరి సిఫారసులు మాకు అవసరం లే అయితే ఎవరికి మేము లంచాలు ఇచ్చుకోవాల్సిన పని లేదు కేవలము ఒక ఆధార్ కార్డు తీసుకొని సచివాలయం తీసుకోకపోతే మాకు అన్ని పథకాలు వస్తాయి మాకు సంక్షేమం అందుతుంది అని అందరి ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరికి కూడా ధైర్యం ఇస్తున్నటువంటి వ్యక్తి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి పైన ఎంతమంది ఎన్ని పార్టీలు కాలు దువ్వినా కానీ దానికి ఎటువంటి డోకా లేదు వైఎస్ఆర్సీపీ పార్టీకి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు అడుగు ముందుకే అని చెప్పేసి మరొకటి మీరందరూ వైఎస్ఆర్ అభిమానులు కావచ్చు లేదా కాంగ్రెస్ పార్టీ కావచ్చు శర్మిలమ్మ గారు గుర్తించాల్సింది అని చెప్తున్నాం వైఎస్ఆర్ ఆశయాలు సాధించాలంటే రాజశేఖర రెడ్డి గారి తనయ్యకు ఓటు వేయండి అని మీరు అడుగుతున్నారే జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రాంతీయ పార్టీ పెట్టి రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలన ప్రజలకు అందిస్తూ వస్తున్నారు ఒక ప్రాంతీయ పార్టీ వల్లనే అదంతా సాధ్యం అవుతుంది ఒక రాజశేఖర రెడ్డి గారి కళ అదే మీరు ఒక మీటింగ్ పెట్టాలనే కానీ ఎవ ఊర్లో పెట్టాలా ఎక్కడ పెట్టాలా మీకు అదంతా కూడా ఢిల్లీ నుంచి మీకు ఇన్స్ట్రక్షన్స్ రావాలా రేపు మీరు ఒకవేళ అధికారంలోకి ఒకవేళ వస్తే కూడా రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు అక్కడ ఉండవు రాహుల్ గాంధీ ఆశయాలు లేకపోతే సోనియా గాంధీ ఆశయాలు లేదా ఇండియా కూటమి ఆశయాలు ఉంటాయి తప్ప రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు ప్రజల్లోకి పోవాలంటే ఒక్క వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి వల్లనే అది సాధ్యమవుతుందని చెప్పేసి ఖచ్చితంగా శర్మిలమ్మ గారు కూడా సూటిగా ఆమెకు తెలియజేసుకుంటూ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా తెలియజేసుకుంటూ వైఎస్ఆర్ అభిమానులు కూడా దయచేసి ఒకసారి గుర్తించాలని చెప్పి ఒకసారి మీ అందరూ కూడా సవ్యంగా విన్నవించుకుంటూ రానున్న ఎలక్షన్స్ రాబోతున్నాయి ప్రజలందరూ కూడా ఎన్నో కొత్త కొత్త పార్టీలు పుట్టుకొస్తున్నాయి ఎంతో మీరందరూ అందరూ విఘ్నులే ఏం జరిగింది ఏం జరుగుతుంది ఏం జరగబోతుంది కూడా మీ అందరికీ కూడా తెలిసిందే ఎవరు చెప్తేనో మీరు తెలుసుకోవాల్సిన పనిలే మీ భవిష్యత్తుకు బంగారు బాట వేయగలిగిన పార్టీ ఏదన్నా ఉందంటే ఆ పార్టీకి మీరు ఖచ్చితంగా మద్దతు ఇవ్వండి ఈ ఆంధ్ర రాష్ట్రంలో 3.5 లక్షల కోట్ల రూపాయలను సంక్షేమ పథకాలకు అందించి దగ్గర దగ్గర 87% కుటుంబాలకు సంక్షేమాన్ని వాళ్ళ గడప వద్దకు చేరువేసినటువంటి పార్టీకి మీరు మద్దతు ఇస్తారా లేకపోతే పొత్తులకు ఎత్తులకు లేదా కుయుక్తులకు మీరు తలొగ్గి వాళ్లకు ఓట్లేస్తారా అని నిర్ణయించుకోవాల్సిన సమయం రాబోయే 2 నెలల్లో మీ మొక్కల రాబోతుంది ప్రజలందరూ విఘ్నులు మంచి నిర్ణయం తీసుకుంటారు జగన్మోహన్ రెడ్డి గారికి మీరందరూ మద్దతు తెలుపుతారు అని చెప్పేసి మీ అందరికి కూడా ప్రజలందరికీ కూడా విన్నవించుకుంటూ వైఎస్ఆర్ అభిమానులకు మరీ ముఖ్యంగా విన్నవించుకుంటూ లాస్ట్కు జగన్మోహన్ రెడ్డి గారి భిక్షతో ఒక జెడ్పీటీసీ సభ్యునిగా ఇవాళ ప్రతిపక్ష పార్టీలు అందరికీ సవాల్ చేసేది ఏంటంటే చంద్రబాబు వచ్చినా లోకేష్ బాబు వచ్చినా కళ్యాణ్ బాబు వచ్చినా బాలయ్య బాబు వచ్చినా లేకపోతే కొత్తగా రాహుల్ బాబు వచ్చినా ఒక్కొక్కరుగా వచ్చినా వందల మందలుగా వచ్చినా పొత్తులతో వచ్చినా ఒక్కొక్కరికొకరు తొత్తులుగా వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ అభివృద్ధి పాలన ప్రజలు నచ్చి మెచ్చి జగన్ ఈ పెత్తందారులు వేసే ప్రతి ఒక్క ఎత్తును ప్రజలు చిత్తుచిత్తు చేయడానికి రెడీగా ఉన్నారు కాబట్టి ఎంతమంది పార్టీలు వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్గా రాబోతున్నారు మీ అందరినీ తుక్కు రేగొడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారికి ఆపోజిట్గా రాబోయే పార్టీలు ప్రతి ఒక్కరికి ఆల్ ద బెస్ట్ తెలియజేసుకుంటూ వైఎస్ఆర్ అభిమానులకు మరీ ముఖ్యంగా ఉద్దేశం చెప్తున్నాను దయచేసి ఒక మంచి నిర్ణయం తీసుకోండి ఎటువంటి కుయుక్తులకు మీరు తలొగ్గాకండి అని చెప్పి తెలియజేసుకుంటూ కార్యక్రమం పాల్గొన్న వాళ్ళందరూ కూడా పేరున హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు Right?
ఒకటి కాంగ్రెస్ పార్టీ యొక్క గొప్పతనం గురించి ఆమె చెప్పడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ గతంలో గొప్ప పార్టీనే, ఎవరు కాదని లేని సత్యం. కానీ క్రమం పోయే కొద్దికి ఆ కాంగ్రెస్ పార్టీ రోజురోజుకు పలచన పడుతున్నటువంటి పార్టీ. ఎందుకు పలచన పడుతుంది అంటే, కేవలం కాంగ్రెస్ పార్టీ యొక్క నియంతృత్వ పోకడల వల్ల, ఎప్పుడైనా కానీ ఒక నియంతలాగా వ్యవహరించడం వల్లనే కాంగ్రెస్ పార్టీ అనేది గతంలో భారతదేశం మొత్తం పైన ఏడ చూసినా కాంగ్రెస్ పార్టీ ఉండేది, ఈరోజు మన భారతదేశంలో 28 రాష్ట్రాలలో కేవలం 3 రాష్ట్రాలకే పరిమితమైంది. దాంట్లో ఎవరు నిన్న దూషించుకోవాలంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళని. గతం ఒకసారి ఆలోచన చేస్తే, ఒక శరద్ పవార్ లాంటి నాయకుడిని, ఒక మమతా బెనర్జీ లాంటి నాయకుడిని, వీళ్ళందరూ కాంగ్రెస్ పార్టీలో ఉన్నవాళ్ళే. వాళ్ళందరినీ వాళ్ళ ఒంటెత్తు పోకడంతో వాళ్ళని తరిమేసి లాస్ట్కు వెస్ట్ బెంగాల్లో కావచ్చు, ఇట్లా మహారాష్ట్రలో కావచ్చు, కాంగ్రెస్ పార్టీకే ఉనికిలేని పరిస్థితికి వెళ్ళిపోయింది. దాంట్లో మనం తీసుకుంటే మనకందరికి అర్థమయ్యే ఉదాహరణ మన ఆంధ్ర రాష్ట్రంలోదే. జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజలు మెచ్చారు, తర్వాత ఎమ్మెల్యేలందరి మద్దతు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నప్పటికీ, ఎవరో గల్లీలో కూడా బలం లేని వాళ్ళు ఢిల్లీలో చెప్పుడు మాటలు విని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని వెలివేసే పరిస్థితికి వచ్చేసింది. సో జగన్మోహన్ రెడ్డి గారు విధులేని పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చి ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని నామరూపం లేకుండా చేసే పరిస్థితికి ఈరోజు కాంగ్రెస్ పార్టీ దిగజారిపోయేదానికి కాంగ్రెస్ పార్టీనే దానికి ప్రధాన కారణం అని చెప్పి ఒకసారి తెలియజేసుకుంటూ, తర్వాత శరణమ్మ గారు రెండో పాయింట్గా చెప్పినది ఏమిటంటే, రాజశేఖర రెడ్డి గారి కళ రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయడం అని చెప్పి చెప్పడం జరిగింది. ఎస్, రాజశేఖర రెడ్డి గారి కళ వాస్తవమే, రాహుల్ గాంధీ గారి ప్రధాని చేయాలనే ఉద్దేశంలోనే 2009 42 సీట్లకు గాను 34 సీట్లు, అంటే ఎంఐఎంకి ఒక సీటు, కాంగ్రెస్ 33 సీట్లు తో జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ 34 సీట్లతో లోక్సభకు పంపిస్తే ఆ రోజు రాహుల్ గాంధీ గారిని ప్రధాని చేయలేదు కాంగ్రెస్ పార్టీ. ఎందుకు చేయలేదో వాళ్ళకే తెలియాలి. 2014 నుంచి ఇప్పటి వరకు చూసుకునే రాహుల్ గాంధీ గారు ఎన్నో సభల్లో ప్రసంగిస్తూ వస్తున్నారు, కానీ ఎక్కడ కూడా నేను ప్రధాని కావాలనుకుంటున్నాను లేకపోతే నేను ప్రధానిని అవుతాను అని చెప్పి ఇంతవరకు ఎక్కడ కూడా చెప్పలేదు. ఒక వ్యక్తికి తనకు ఒక బలమైన కోరిక ఉంటేనే ఆ కోరికను సాకారం అవుతారు. సో అటువంటి కోరిక ఎక్కడ కూడా రాహుల్ గాంధీ గారు ఎక్కడ ప్రదర్శించలేదు. ఆయనకు ఒక పప్పు అని పేరు ఎందుకు వచ్చిందంటే, ఒక మహిళల మీటింగ్లోకి పోయి బలత్కారపు భ్రష్టాచారపు తేడా తెలియకోకుండా మాట్లాడడం వల్లే అతను పప్పుగా, అట్లా ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి, అట్లా పప్పుగా అతనికి అభివర్ణించడం జరిగింది అని చెప్పి తెలియజేసుకుంటూ, రాజశేఖర రెడ్డి గారి కళ రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయాలని చెప్పేసి. మరి రాజశేఖర రెడ్డి గారికి కూడా ఒక కళ ఉండింది. ఆ కళ ఏమిటంటే, ఈ ఆంధ్ర రాష్ట్రం ఒక ఉమ్మడి రాష్ట్రంగా ఉండాలని చెప్పేసి. ఎప్పుడైతే రాజశేఖర రెడ్డి గారు చనిపోవడం జరిగిందో ఆ కళను కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పూర్తిగా తొక్కేయడం జరిగింది. వాళ్ళ కుటుంబం రాజశేఖర రెడ్డి గారిని ఎఫ్ఐఆర్లో చేర్చడం జరిగింది, ఛార్జ్షీట్లో చేర్చడం జరిగింది. వాళ్ళ కుటుంబం పైన, జగన్మోహన్ రెడ్డి గారి పైన ఎన్నో కేసులు వేయడం జరిగింది. ఆ కుటుంబాన్ని పూర్తిగా ఎంతో క్షోభ అనుభవించేలాగా చేయడం జరిగింది. ఇవన్నీ కూడా గతంలో శర్మిలమ్మ గారే ఆ రోజు చెప్పడం జరిగింది. కానీ ఇవాళ ఎప్పుడైతే ఆమె పిసిసి ప్రెసిడెంట్ అయ్యిందో పూర్తిగా కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా, కాంగ్రెస్ పార్టీకి వత్తసుగా మాట్లాడటం జరుగుతుంది. అట్లా అది రెండో అంశమైతే, మూడో అంశము వారు మాట్లాడింది ప్రధానంగా, రాజశేఖర రెడ్డి గారు ఆశయాలను పూర్తి చేయాలంటే కేవలము శర్మిలమ్మతోనో లేకపోతే కాంగ్రెస్ పార్టీతోనో అది సాకారం అవుతుంది అని చెప్తూ వస్తున్నారు. ఇవాళ రాజశేఖర రెడ్డి గారు ఒకవేళ ఆయన చనిపోయారు, ఆయన గొప్ప పథకాల వల్ల ప్రజలందరూ అతన్ని ఇంతవరకు గుర్తించుకుంటూ వస్తున్నారు. కానీ ఆయన ప్రతి ఒక్క ఇంట్లో ప్రతి రోజు రాజశేఖర రెడ్డి గారిని ప్రజలు గుర్తుపెట్టుకుంటున్నారు అంటే కేవలం జగన్మోహన్ రెడ్డి గారి వలనే. ఆయన సాక్షి పేపర్ కావచ్చు లేకపోతే సాక్షి పత్రిక కావచ్చు, రాజశేఖర రెడ్డి గారి చక్కటి చిరునవ్వుతో ఒక ఫోటో, ఆయన చెప్పినటువంటి సూక్తులతో ఆ పేపర్ కూడా ప్రతి ఒక్క ఇంటికి పొద్దున్నే ప్రతి ఒక్క తలుపు తట్టా వస్తుంది సాక్షి పేపర్. అదే కాకుండా రాజశేఖర రెడ్డి గారిని మనం అందరం కూడా గుర్తుపెట్టుకునేది ఆయన సంక్షేమ పాలన వల్ల. ఆ సంక్షేమాన్ని మరింత ముందుకు తీసుకుపోతూ జగన్మోహన్ రెడ్డి గారు అద్భుతమైన పాలన చేస్తూ వచ్చారు. గతంలో పెన్షన్ 200 రూపాయలు ఉంటే రాజశేఖర రెడ్డి గారి హయాంలో దాన్ని ఈరోజు 3000 రూపాయలు చేసినారు. గతంలో స్కూల్స్ను గతంలో ఓన్లీ ఫీజు రీఎంబర్స్మెంట్ వరకు రాజశేఖర రెడ్డి గారు చేస్తాంటే ఈరోజు వసతి దీవెన కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఫ్రీగా ఇస్తూ వచ్చినారు. అంటే రాజశేఖర రెడ్డి గారు ఏదైతే పథకాలు ప్రవేశపెట్టారో అవన్నీ కూడా ఇస్తూనే దానికి ఉజ్జాయింపుగా చేస్తూ వస్తున్నారు. మన కడప ఉదాహరణ తీసుకుంటే రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఏర్పడింది రిమ్స్. ఈరోజు అదే రిమ్స్ కాంపౌండ్లో ఒక డెంటల్ కాలేజ్, ఒక ట్రామా సెంటర్, ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, ఒక క్యాన్సర్ హాస్పిటల్ ఇన్ని వచ్చినాయి. అదే ఒక ఎల్యు ప్రసాద్ ఐ హాస్పిటల్ కావచ్చు లేకపోతే పుష్పగిరి ఐ హాస్పిటల్ కావచ్చు ఇన్ని రావడం జరిగింది. అదేవిధంగా ఈ ఆంధ్ర రాష్ట్రంలో
గతంలో కేవలం ఉమ్మడి ఆంధ్రాలో తీసుకున్నా కానీ 7వ 8వ గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు ఉంటే ఇవాల కేవలం మనకు ఆంధ్ర రాష్ట్రంలోనే 17 కొత్త నూతన మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసినటువంటి ఘనత శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు. అట్లా మీరు విద్యా రంగంలో తీసుకున్నా వైద్య రంగంలో తీసుకున్నా ఆ రోజు ఆరోగ్యశ్రీ జగన్ రాజశేఖర రెడ్డి గారు దాన్ని ప్రారంభిస్తే ఇవాళ దాదాపు 3000 పైచీలకు జబ్బును దాంట్లో పెట్టడం జరిగింది. అదేవిధంగా అన్ని కొత్త గవర్నమెంట్ హాస్పిటల్లు కావచ్చు ఎన్నో చేయడం జరిగింది. రైతులను రాజుగా చూడాలనుకున్నారు రాజశేఖర రెడ్డి గారు. అదే కలను సాకారం చేస్తూ వాళ్లకు చేదోడుగా ఎప్పుడు వెన్నుదన్నుగా ఉండాలని చెప్పేసి అద్భుతమైన పథకాలు, ఒక రైతు భరోసా పథకాలు కావచ్చు, రైతు భరోసా కేంద్రాలు కావచ్చు, ఇట్లా ఎన్నో పథకాలను ప్రవేశపెట్టి అట్లా రైతులకు వెన్నుదన్నుగా ఉంటూ మహిళలను మహారాణులుగా చేయాలి, మహిళలను లక్షాధికారి చేయాలని రాజశేఖర రెడ్డి గారి కళ ఏదైతే ఉందో వాళ్ళందరినీ ఆ కళను సాకారం చేసే విధంగా ద్వాక్రా వ్యవస్థలను కావచ్చు, తర్వాత చెయ్యూత అనే అద్భుతమైన పథకాలను ప్రవేశపెట్టడం కావచ్చు, ఈబీసీ నేస్తం కావచ్చు, సున్నా వడ్డీలు కావచ్చు, ఇట్లా ఎన్నో పథకాలను ప్రవేశపెట్టి జగన్మోహన్ రాజశేఖర రెడ్డి గారు ఏదైతే ప్రవేశపెట్టినారో దానికి ఎవరన్నా కానీ వన్ స్టెప్ బెటర్ అంటారు. అంటే తండ్రి ఏదైనా ప్రవేశపెడితే దానికి ఒక స్టెప్ బెటర్గా చేశారనేది అనేది కొనిచి మెనీ స్టెప్స్ బెటర్ అనే విధంగా జగన్మోహన్ రెడ్డి గారి అద్భుతమైన పాలన సాగుతూ వస్తుంది. అట్లా విద్యారంగము, వైద్య రంగము, వ్యవసాయ రంగము, మహిళా రంగము కాబట్టి ఇల్లులు కావచ్చు, పేదలందరికీ ఇల్లులు కావచ్చు, ఇట్లా గతంలో ఇచ్చిన ఇల్లులకు చూసుకుంటే ఇప్పుడు 31 లక్షల మందికి సొంతింటి కళ తెలుస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. అట్లా జగన్మోహన్ రెడ్డి గారి రాజశేఖర రెడ్డి గారి కళ తీర్చడమే కాకోకుండా గాంధీజీ గారు కన్న కళ గ్రామ స్వరాజ్యాన్ని, అంబేద్కర్ గారు కన్న కళ సమన్యాయం సామాజిక న్యాయాన్ని, ఇట్లా అన్ని కళలను కూడా ఫుల్ఫిల్ చేసుకుంటూ అట్లా ప్రజల కళలను, రాజశేఖర రెడ్డి గారి కళలను, గాంధీజీ గారి కళలను, అంబేద్కర్ గారి కళలను, ఇట్లా అందరి కళలను తీరుస్తూ ఈరోజు ఆల్రౌండర్గా ఉంటూ ఈరోజు రాజశేఖర రెడ్డి గారి పేరును మరింత విరిజిల్లేలాగా దాన్ని ఆంధ్ర రాష్ట్రమే కాదు తెలుగు రాష్ట్రాలలో చేశారు అంటే అది జగన్మోహన్ రెడ్డి గారే అని చెప్పేసి తెలియజేసుకుంటూ ఆ రాజశేఖర రెడ్డి గారి సౌరభం అంటే ఆరా, రాజశేఖర రెడ్డి గారి ఆరా అంత గొప్పగా ఉంది కాబట్టి ఆ ఆరాను ట్యాప్ చేసుకుంటే చాలు ఎన్నో కొన్ని ఓట్లు కాంగ్రెస్ పార్టీకి వస్తాయనే ఒక దురాలోచనతో ఈరోజు రాజశేఖర రెడ్డి గారి తనయను శర్మలమ్మను కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇంత రాజశేఖర రెడ్డి గారి కుటుంబాన్ని క్షోభ పెట్టినటువంటి కాంగ్రెస్ పార్టీ మళ్ళీ తిరిగి శర్మలమ్మకు ఇక్కడ అధికారంలో పిసిసి పగ్గాలు అప్పజెప్పి ఆంధ్ర రాష్ట్రంలోకి తీసుకొచ్చి రాజశేఖర రెడ్డి గారి ఆరాను కొంతవరకు ట్యాప్ చేసుకుంటే కొద్దో గొప్ప ఓట్లు వచ్చి కాంగ్రెస్ పార్టీకి ఒక భిక్షలాగా ఇప్పుడు 1% ఉండే 2% లేకపోతే 3% అవుతాయని చెప్పేసి వాళ్ళు భావిస్తూ వస్తున్నారు అని చెప్పేసి ఆలోచన చేయాలని చెప్పి కోరుతున్నాం. వైఎస్ఆర్సీ రాజశేఖర రెడ్డి గారి అభిమానులు కూడా ఆ విధంగా ఆలోచన చేయాలని కోరుతున్నాం. ఈ విధంగా శవాలపైన పేరాలు ఏర్పడే కార్యక్రమాలు చేస్తున్నారు. ఇలా రాజకీయాలలో ఓనమాలు అప్పుడే నేర్చుకున్నటువంటి వ్యక్తి కూడా చెప్తాడు శవాలపైన పేరాలు ఏర్కొంటాడనేటువంటి వ్యక్తి ఎవరుంటే ఒక నారా చంద్రబాబు నాయుడు గారు. నారా చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్లో ఈ అంతా కూడా శర్మలమ్మను ఇక్కడికి తీసుకురావడము, తర్వాత కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చి రాజశేఖర రెడ్డి గారికి ఉండే ఆ మంచి పేరును, ఆ ఆరాను ట్యాప్ చేయాలనేది వాళ్ళ ప్రధానమైన ఉద్దేశం. ఆ ఆరా క్రియేట్ ఎలా అయింది అంటే కేవలం ఒక్క జగన్మోహన్ రెడ్డి గారి వల్లనే అంత గొప్ప ఆరా క్రియేట్ అయిందని చెప్పేసి ఇక్కడ విచ్చేసిన వారందరూ, తర్వాత వైఎస్ఆర్ అభిమానులు కూడా అందరూ గమనించాలని కోరుతూ రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలన, అభివృద్ధి పాలన మరింత ముందుకు వెళ్లాలన్నా, అది ఆయన ఆశయాలు నెరవేర్చాలన్నా కేవలం ఒక్క వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారితోనే అది సాధ్యం అవుతుంది, సాకారం అవుతుంది. కాబట్టి మీరందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే మీ మద్దతు తెలియాలి అని చెప్పేసి ఇక్కడ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు కావచ్చు లేదా వైఎస్ఆర్ అభిమానులకు కావచ్చు వాళ్ళందరికీ కూడా సవనీయంగా విన్నవించుకుంటూ ఇక ఆఖరిగా శర్మలమ్మ అన్న మాట, ఆమె ఒక సెక్యులర్ పార్టీకి, కాంగ్రెస్ పార్టీ ఒక సెక్యులర్ పార్టీ అని చెప్పడం జరిగింది. ఒక సెక్యులర్ పార్టీకి ఆంధ్ర రాష్ట్రంలో ఒక పిసిసి అధ్యక్షురాలుగా ఉంటూ, సెక్యులర్ పార్టీ అంటే ఏ మతాలకు సంబంధం మాట్లాడుకోకుండా ఉండే పార్టీని సెక్యులర్ పార్టీ అంటారు. క్రిస్టియన్ కాదా నువ్వు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారిని ఏకవచనంతో మాట్లాడడం జరుగుతుంది. శర్మలమ్మ గారు జగన్మోహన్ రెడ్డి గారు నేను క్రిస్టియన్ అని చెప్పి నాకు క్రిస్టియన్స్ అందరూ నాకు ఓట్ వేయండి అని ఏ రోజు అడగలేదు. జగన్మోహన్ రెడ్డి గారు నేను రెడ్డి అని చెప్పి ఈ ఆంధ్ర రాష్ట్రంలో రెడ్లందరూ నాకు ఓట్లు వేయండి అని ఏ రోజు అడగలేదు. నన్ను నమ్మండి, నా మేనిఫెస్టో ఇది, నేను ఇదింత చేస్తాను అని మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. ప్రజలు నమ్మారు, ఆయనకు ఓట్లు వేసినారు. ఈరోజు నేను ఇవన్నీ నెరవేర్చినాను, నేను నెరవేర్చింటేనే నాకు ఓట్ వేయండి అని ఒక దమ్ము ధైర్యంతో అడుగుతున్నటువంటి వ్యక్తి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఎప్పుడు కూడా కులాలను, మతాలను, ప్రాంతాలను ఎప్పుడు కూడా ఆయన రాజకీయాల్లోకి లాగలేదు. ఆయన గొప్పతనం ఎటువంటిదంటే ఏ పార్టీని చూడకుండా ప్రతి ఒక్క పార్టీకి కూడా పథకాలు అందించినటువంటి ఘనత శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది. ఆయన అందించినటువంటి పథకాల వల్లనే ఈరోజు కొన్ని ఏ పథకం తీసుకునే లక్షలాది మంది లబ్ధిదారులు ఉన్నారు. ఈ ఆంధ్ర రాష్ట్రంలో అందరికంటే ధైర్యంగా ఉన్నటువంటి వ్యక్తులు ఏ పార్టీల్లో ఉన్నారా అంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎట్లాగూ ఉన్నారు. టీడీపీ, బీజేపీ, సిపిఐ, కాంగ్రెస్, సిపిఎం
ప్రతిపక్ష పార్టీల వల్ల దాంట్లో ఉండే కార్యకర్తలు అందరికంటే ధైర్యంగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అధికారంలోకి వస్తే కేవలం ఆధార్ కార్డు చూపిస్తే మేము ఏ జన్మభూమి కమిటీని కాడికి పోల్చిన పని లే, అయితే ఎవరి సిఫారసులు మాకు అవసరం లే, అయితే ఎవరికి మేము లంచాలు ఇచ్చుకోవాల్సిన పని లేదు, కేవలము ఒక ఆధార్ కార్డు తీసుకొని సచివాలయం తీసుకోకపోతే మాకు అన్ని పథకాలు వస్తాయి, మాకు సంక్షేమం అందుతుంది అని అందరి ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరికి కూడా ధైర్యం ఇస్తున్నటువంటి వ్యక్తి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి పైన ఎంతమంది ఎన్ని పార్టీలు కాలు దువ్వినా కానీ దానికి ఎటువంటి డోకా లేదు వైఎస్ఆర్సీపీ పార్టీకి. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు అడుగు ముందుకే అని చెప్పేసి మరొకటి, మీరందరూ వైఎస్ఆర్ అభిమానులు కావచ్చు లేదా కాంగ్రెస్ పార్టీ కావచ్చు, శర్మిలమ్మ గారు గుర్తించాల్సిందని అని చెప్తున్నాం. వైఎస్ఆర్ ఆశయాలు సాధించాలంటే రాజశేఖర రెడ్డి గారి తనయ్యకు ఓటు వేయండి అని మీరు అడుగుతున్నారే. జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రాంతీయ పార్టీ పెట్టి రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలన ప్రజలకు అందిస్తూ వస్తున్నారు. ఒక ప్రాంతీయ పార్టీ వల్లనే అదంతా సాధ్యమవుతుంది. ఒక రాజశేఖర రెడ్డి గారి కళ అదే. మీరు ఒక మీటింగ్ పెట్టాలనే కానీ యా ఊర్లో పెట్టాలా, ఎక్కడ పెట్టాలా, మీకు అదంతా కూడా ఢిల్లీ నుంచి మీకు ఇన్స్ట్రక్షన్స్ రావాలా? రేపు మీరు ఒకవేళ అధికారంలోకి ఒకవేళ వస్తే కూడా రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు అక్కడ ఉండవు. రాహుల్ గాంధీ ఆశయాలు, లేకపోతే సోనియా గాంధీ ఆశయాలు, లేదా ఇండియా కూటమి ఆశయాలు ఉంటాయి తప్ప రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు ప్రజల్లోకి పోవాలంటే ఒక్క వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి వల్లనే అది సాధ్యమవుతుంది అని చెప్పేసి ఖచ్చితంగా శర్మిలమ్మ గారు కూడా సూటిగా ఆమెకు తెలియజేసుకుంటూ, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా తెలియజేసుకుంటూ, వైఎస్ఆర్ అభిమానులు కూడా దయచేసి ఒకసారి గుర్తించాలని చెప్పి ఒకసారి మీ అందరూ కూడా సవ్యంగా విన్నవించుకుంటూ, రానున్న ఎలక్షన్స్ రాబోతున్నాయి, ప్రజలందరూ కూడా ఎన్నో కొత్త కొత్త పార్టీలు పుట్టుకొస్తున్నాయి, ఎంతో మీరందరూ అందరూ విఘ్నులే. ఏం జరిగింది, ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది కూడా మీ అందరికీ కూడా తెలిసిందే. ఎవరు చెప్తేనో మీరు తెలుసుకోవాల్సిన పనిలే. మీ భవిష్యత్తుకు బంగారు బాట వేయగలిగిన పార్టీ ఏదన్నా ఉందంటే ఆ పార్టీకి మీరు ఖచ్చితంగా మద్దతు ఇవ్వండి. ఈ ఆంధ్ర రాష్ట్రంలో 3.5 లక్షల కోట్ల రూపాయలను సంక్షేమ పథకాలకు అందించి దగ్గర దగ్గర 87% కుటుంబాలకు సంక్షేమాన్ని వాళ్ళ గడప వద్దకు చేరువేసినటువంటి పార్టీకి మీరు మద్దతు ఇస్తారా? లేకపోతే పొత్తులకు ఎత్తులకు లేదా కుయుక్తులకు మీరు తలొక్కి వాళ్లకు ఓట్లేస్తారా అని నిర్ణయించుకోవాల్సిన సమయం రాబోయే 2 నెలల్లో మీ మొక్కల రాబోతోంది. ప్రజలందరూ విఘ్నులు, మంచి నిర్ణయం తీసుకుంటారు, జగన్మోహన్ రెడ్డి గారికి మీరందరూ మద్దతు తెలుపుతారు అని చెప్పేసి మీ అందరికి కూడా, ప్రజలందరికీ కూడా విన్నవించుకుంటూ, వైఎస్ఆర్ అభిమానులకు మరీ ముఖ్యంగా విన్నవించుకుంటూ, లాస్ట్కు జగన్మోహన్ రెడ్డి గారి భిక్షతో ఒక జెడ్పీటీసీ సభ్యునిగా ఇవాళ ప్రతిపక్ష పార్టీలు అందరికీ సవాల్ చేసేది ఏంటంటే, చంద్రబాబు వచ్చినా, లోకేష్ బాబు వచ్చినా, కళ్యాణ్ బాబు వచ్చినా, బాలయ్య బాబు వచ్చినా, లేకపోతే కొత్తగా రాహుల్ బాబు వచ్చినా, ఒక్కొక్కరుగా వచ్చినా, వందలుగా వచ్చినా, మందలుగా వచ్చినా, పొత్తులతో వచ్చినా, ఒక్కొక్కరికొకరు తొత్తులుగా వచ్చినా, జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ అభివృద్ధి పాలన ప్రజలు నచ్చి మెచ్చి జగన్ ఈ పెత్తందారులు వేసే ప్రతి ఒక్క ఎత్తును ప్రజలు చిత్తుచిత్తు చేయడానికి రెడీగా ఉన్నారు. కాబట్టి ఎంతమంది పార్టీలు వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్గా రాబోతున్నారు, మీ అందరినీ తుక్కు తుక్కు రేగొడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి ఆపోజిట్గా రాబోయే పార్టీలు ప్రతి ఒక్కరికి ఆల్ ది బెస్ట్ తెలియజేసుకుంటూ, వైఎస్ఆర్ అభిమానులకు మరీ ముఖ్యంగా ఉద్దేశించి చెప్తున్నాను, దయచేసి ఒక మంచి నిర్ణయం తీసుకోండి, ఎటువంటి కుయుక్తులకు మీరు తలొగ్గాకండి అని చెప్పి తెలియజేసుకుంటూ కార్యక్రమం పాల్గొన్న వాళ్ళందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు. ఒకటి, కాంగ్రెస్ పార్టీ యొక్క గొప్పతనం గురించి ఆమె చెప్పడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ గతంలో గొప్ప పార్టీనే, ఎవరు కాదని లేని సత్యం. కానీ క్రమం పోయే కొద్దికి ఆ కాంగ్రెస్ పార్టీ రోజురోజుకు పలచన పడుతున్నటువంటి పార్టీ. ఎందుకు పలచన పడుతుంది అంటే, కేవలం కాంగ్రెస్ పార్టీ యొక్క నియంతృత్వ పోకడల వల్ల, ఎప్పుడైనా కానీ ఒక నియంతలాగా వ్యవహరించడం వల్లనే కాంగ్రెస్ పార్టీ అనేది గతంలో భారతదేశం మొత్తం పైన ఏడ చూసినా కాంగ్రెస్ పార్టీ ఉండేది, ఈరోజు మన భారతదేశంలో 28 రాష్ట్రాలలో కేవలం 3 రాష్ట్రాలకే పరిమితమైంది. దాంట్లో ఎవరినైనా దూషించుకోవాలంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళని. గతం ఒకసారి ఆలోచన చేస్తే, ఒక శరద్ పవార్ లాంటి నాయకుడిని, ఒక మమతా బెనర్జీ లాంటి నాయకుడిని, వీళ్ళందరూ కాంగ్రెస్ పార్టీలో ఉన్నవాళ్ళే. వాళ్ళందరినీ వాళ్ళ ఒంటెత్తు పోకడలతో వాళ్ళని తరిమేసి లాస్ట్కు వెస్ట్ బెంగాల్లో కావచ్చు, ఇట్లా మహారాష్ట్రలో కావచ్చు, కాంగ్రెస్ పార్టీకే ఉనికి లేని పరిస్థితికి వెళ్ళిపోయింది. దాంట్లో మనం తీసుకుంటే మనకు అందరికి అర్థమయ్యే ఉదాహరణ మన ఆంధ్ర రాష్ట్రంలోదే. జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజలు మెచ్చారు, తర్వాత ఎమ్మెల్యేలందరి మద్దతు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నప్పటికీ, ఎవరో గల్లీలో కూడా బలం లేని వాళ్ళు ఢిల్లీలో చెప్పుడు మాటలు విని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని వెలివేసే పరిస్థితికి వచ్చేసింది. సో జగన్మోహన్ రెడ్డి గారు విధులేని పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చి ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని నామరూపం లేకుండా చేసే పరిస్థితికి ఈరోజు కాంగ్రెస్ పార్టీ దిగజారిపోయేదానికి కాంగ్రెస్ పార్టీనే దానికి ప్రధాన కారణం అని చెప్పి ఒకసారి తెలియజేసుకుంటూ, తర్వాత శర్మిలమ్మ గారు 2 పాయింట్గా చెప్పినది ఏమిటంటే, రాజశేఖర రెడ్డి గారి కళ రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయడం అని చెప్పి చెప్పడం జరిగింది.
Yes, Rajasekhar Reddy gari kala vastavame Rahul Gandhi gari pradhani cheyalani uddeshamlone 2009 lo 42 seatlaku gaanu 34 seatlu ante MIM ku oka seatu Congress 33 seatlu so Jagan Mohan Reddy garu Congress party 34 seatlato Lok Sabha ku pampiste aa roju Rahul Gandhi garini pradhani cheyaledu Congress party enduku cheyaledo vallake teliyali 2014 nunchi ippudu varaku chusukuna Rahul Gandhi garu enno sabhallo prasangistoo vastunnaru gaani ekkada kuda nenu pradhani kavalanukuntunnanu lethe nenu pradhani avutanu ani cheppi intavaraku ekkada kuda cheppaledu oka vyaktiki tanaku oka balamaina korika untene aa korikanu saakaram avutadi so atuvanti korika ekkada kuda Rahul Gandhi garu ekkada pradarshinchaledu ayanaku oka pappu ani peru enduku vachindante oka mahilala meeting loki poyi బలత్కారపు భ్రష్టాచారపు తేడా తెలియకోకుండా మాట్లాడడం వల్లే అతను పప్పుగా అంట ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి అంట పప్పుగా అతనికి అభివర్ణించడం జరిగింది అని చెప్పి తెలియజేసుకుంటూ రాజశేఖర్ రెడ్డి గారి కళ రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయాలని చెప్పేసి మరి రాజశేఖర్ రెడ్డి గారికి కూడా ఒక కళ ఉండింది ఆ కళ ఏమిటంటే ఈ ఆంధ్ర రాష్ట్రం ఒక ఉమ్మడి రాష్ట్రంగా ఉండాలని చెప్పేసి ఎప్పుడైతే రాజశేఖర్ రెడ్డి గారు చనిపోవడం జరిగిందో ఆ కళను కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పూర్తిగా తొక్కేయడం జరిగింది వాళ్ళ కుటుంబం రాజశేఖర్ రెడ్డి గారిని ఎఫ్ఐఆర్ లో చేర్చడం జరిగింది ఛార్జ్ షీట్ లో చేర్చడం జరిగింది వాళ్ళ కుటుంబంపైన జగన్మోహన్ రెడ్డి గారి పైన ఎన్నో కేసులు వేయడం జరిగింది ఆ కుటుంబాన్ని పూర్తిగా ఎంతో క్షోభ అనుభవించేలాగా చేయడం జరిగింది ఇవన్నీ కూడా గతంలో శర్మిలమ్మ గారే ఆ రోజు చెప్పడం జరిగింది కానీ ఇవాళ ఎప్పుడైతే ఆమె పిసిసి ప్రెసిడెంట్ అయ్యిందో పూర్తిగా కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా కాంగ్రెస్ పార్టీకి వత్తసుగా మాట్లాడడం జరుగుతుంది అట్లా అది రెండో అంశం అయితే మూడో అంశము వారు మాట్లాడినది ప్రధానంగా రాజశేఖర్ రెడ్డి గారు ఆశయాలను పూర్తి చేయాలంటే కేవలము శర్వలమ్మతోనో లేకపోతే కాంగ్రెస్ పార్టీతోనో అది సాకారం అవుతుంది అని చెప్తూ వస్తున్నారు ఇవాళ రాజశేఖర్ రెడ్డి గారు ఒకవేళ ఆయన చనిపోయారు ఆయన గొప్ప పథకాల వల్ల ప్రజలందరూ అతన్ని ఇంతవరకు గుర్తించుకుంటూ వస్తూ వస్తున్నారు కానీ ఆయన ప్రతి ఒక్క ఇంట్లో ప్రతి రోజు రాజశేఖర్ రెడ్డి గారిని ప్రజలు గుర్తుపెట్టుకుంటున్నారు అంటే కేవలం జగన్మోహన్ రెడ్డి గారి వలనే ఆయన సాక్షి పేపర్ కావచ్చు లేకపోతే సాక్షి పత్రిక కావచ్చు రాజశేఖర్ రెడ్డి గారి చక్కటి చిరునవ్వుతో ఒక ఫోటో ఆయన చెప్పినటువంటి సూక్తులతో ఆ పేపర్ కూడా ప్రతి ఒక్క ఇంటికి పద్దన్నే ప్రతి ఒక్క తలుపు తట్టా వస్తుంది సాక్షి పేపర్ అదే కాకుండా రాజశేఖర్ రెడ్డి గారిని మనం అందరం కూడా గుర్తుపెట్టుకునేది ఆయన సంక్షేమ పాలన వల్ల ఆ సంక్షేమాన్ని మరింత ముందుకు తీసుకుపోతూ జగన్మోహన్ రెడ్డి గారు అద్భుతమైన పాలన చేస్తూ వచ్చారు గతంలో పెన్షన్ 200 రూపాయలు ఉంటే రాజశేఖర్ రెడ్డి గారి హయాంలో దాన్ని ఈరోజు 3000 రూపాయలు చేసినారు గతంలో స్కూల్స్ను గతంలో ఓన్లీ ఫీజు రీఎంబర్స్మెంట్ వరకు రాజశేఖర్ రెడ్డి గారు చేస్తా అంటే ఈరోజు వసతి దీవెన కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఫ్రీగా ఇస్తూ వచ్చినారు అంటే రాజశేఖర్ రెడ్డి గారు ఏదైతే పథకాలు ప్రవేశపెట్టారో అవన్నీ కూడా ఇస్తూనే దానికి ఉజ్జాయింపుగా చేస్తూ వస్తున్నారు మన కడప ఉదాహరణ తీసుకుంటే రాజశేఖర్ రెడ్డి గారి హయాంలో ఏర్పడింది రిమ్స్ ఈరోజు అదే రిమ్స్ కాంపౌండ్లో ఒక డెంటల్ కాలేజ్ ఒక ట్రామా సెంటర్ ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఒక క్యాన్సర్ హాస్పిటల్ ఇన్ని వచ్చినాయి అదే ఒక ఎల్వి ప్రసాద్ ఐ హాస్పిటల్ కావచ్చు లేకపోతే పుష్పగిరి ఐ హాస్పిటల్ కావచ్చు ఇన్ని రావడం జరిగింది అదేవిధంగా ఈ ఆంధ్ర రాష్ట్రంలో గతంలో కేవలము ఉమ్మడి ఆంధ్రాలో తీసుకున్నా కానీ 7-8 గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు ఉంటే ఇవాళ కేవలం మనకు ఆంధ్ర రాష్ట్రంలోనే 17 కొత్త నూతన మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసినటువంటి ఘనత శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు అట్లా మీరు విద్యారంగంలో తీసుకున్నా వైద్య రంగంలో తీసుకున్నా ఆ రోజు ఆరోగ్యశ్రీ జగన్ రాజశేఖర రెడ్డి గారు దాన్ని ప్రారంభిస్తే ఇవాళ దాదాపు 3000 పైచీలకు జబ్బును దాంట్లో పెట్టడం జరిగింది అదేవిధంగా అన్ని కొత్త గవర్నమెంట్ హాస్పిటల్లు కావచ్చు ఎన్నో చేయడం జరిగింది రైతులను రాజుగా చూడాలనుకున్నారు రాజశేఖర రెడ్డి గారు అదే కళను సాకారం చేస్తూ వాళ్లకు చేదోడుగా ఎప్పుడు వెన్నుదన్నుగా ఉండాలని చెప్పేసి అద్భుతమైన పథకాలు ఒక రైతు భరోసా పథకాలు కావచ్చు రైతు భరోసా కేంద్రాలు కావచ్చు ఇట్లా ఎన్నో పథకాలను ప్రవేశపెట్టి అట్లా రైతులకు వెన్నుదన్నుగా ఉంటూ మహిళలను మహారాణులుగా చేయాలి మహిళలను లక్షాధికారి చేయాలని రాజశేఖర రెడ్డి గారి కళ ఏదైతే ఉందో వాళ్ళందరినీ ఆ కళను సాకారం చేసే విధంగా ద్వాక్రా వ్యవస్థలను కావచ్చు తర్వాత చెయ్యూత అనే అద్భుతమైన పథకాలను ప్రవేశపెట్టడం కావచ్చు ఈబీసీ నేస్తం కావచ్చు సున్నా వడ్డీలు కావచ్చు ఇట్లా ఎన్నో పథకాలను ప్రవేశపెట్టి జగన్మోహన్ రాజశేఖర రెడ్డి గారు ఏదైతే ప్రవేశపెట్టినారో దానికి ఎవరన్నా కానీ వన్ స్టెప్ బెటర్ అంటారు అంటే తండ్రి ఏదైనా ప్రవేశపెడితే దానికి ఒక స్టెప్ బెటర్గా చేశారనే అనేది కొనిచి మెనీ స్టెప్స్ బెటర్ అనే విధంగా జగన్మోహన్ రెడ్డి గారి అద్భుతమైన పాలన సాగుతూ వస్తుంది అట్లా విద్యారంగము వైద్య రంగము వ్యవసాయ రంగము మహిళా రంగము కాబట్టి ఇల్లులు కావచ్చు పేదలందరికీ ఇల్లులు కావచ్చు ఇట్లా గతంలో ఇచ్చిన ఇల్లులకు చూసుకుంటే ఇప్పుడు 31 లక్షల మందికి సొంత ఇంటి కళ తెలుస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అట్లా జగన్మోహన్ రెడ్డి గారి రాజశేఖర రెడ్డి గారి కళ మాకు తీర్చడమే కాకోకుండా గాంధీజీ గారు కన్న కళ గ్రామ స్వరాజ్యాన్ని
అంబేద్కర్ గారి కన్న కళ సమన్యాయం సామాజిక న్యాయాన్ని ఇట్లా అన్ని కళల్లో కూడా ఫుల్ఫిల్ చేసుకుంటూ అట్లా ప్రజల కళల్ను రాజశేఖర రెడ్డి గారి కళల్ను గాంధీజీ గారి కళల్ను అంబేద్కర్ గారి కళల్ను ఇట్లా అందరి కళల్ను తీరుస్తూ ఈరోజు ఆల్రౌండర్గా ఉంటూ ఈరోజు రాజశేఖర రెడ్డి గారి పేరును మరింత విరిజిల్లేలాగా దాన్ని ఆంధ్ర రాష్ట్రమే కాదు తెలుగు రాష్ట్రాలలో చేశారు అంటే అది జగన్మోహన్ రెడ్డి గారే అని చెప్పేసి తెలియజేసుకుంటూ ఆ రాజశేఖర రెడ్డి గారి సౌరభం అంటే ఆరా రాజశేఖర రెడ్డి గారి ఆరా అంత గొప్పగా ఉంది కాబట్టి ఆ ఆరాను ట్యాప్ చేసుకుంటే చాలు ఎన్నో కొన్ని ఓట్లు కాంగ్రెస్ పార్టీకి వస్తాయనే ఒక దురాలోచనతో ఈరోజు రాజశేఖర రెడ్డి గారి తనయను శర్మలమ్మను కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇంత రాజశేఖర రెడ్డి గారి కుటుంబాన్ని క్షోభ పెట్టినటువంటి కాంగ్రెస్ పార్టీ మళ్ళీ తిరిగి శర్మలమ్మకు ఇక్కడ అధికారంలో పిసిసి పగ్గాలు అప్పచెప్పి ఆంధ్ర రాష్ట్రంలోకి తీసుకొచ్చి రాజశేఖర రెడ్డి గారి ఆరాను కొంతవరకు ట్యాప్ చేసుకుంటే కొద్దో గొప్ప ఓట్లు వచ్చి కాంగ్రెస్ పార్టీకి ఒక భిక్షలాగా ఇప్పుడు 1% ఉండేటో 2% లేకపోతే 3% అవుతాయని చెప్పేసి వాళ్ళు భావిస్తూ వస్తున్నారు అని చెప్పేసి ఆలోచన చేయాలని చెప్పి కోరుతున్నాం. వైఎస్ఆర్సీ రాజశేఖర రెడ్డి గారి అభిమానులు కూడా ఆ విధంగా ఆలోచన చేయాలని కోరుతున్నాం. ఈ విధంగా శవాలపైన పేరాలు ఏర్పడే కార్యక్రమాలు చేస్తున్నారు. ఇలా రాజకీయాలలో ఓనమాలు అప్పుడే నేర్చుకున్నటువంటి వ్యక్తి కూడా చెప్తాడు శవాలపైన పేలాలు ఏర్కొంటాడనేటువంటి వ్యక్తి ఎవరుంటే ఒక నారా చంద్రబాబు నాయుడు గారు. నారా చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్లో ఈ అంతా కూడా శర్మలమ్మను ఇక్కడికి తీసుకురావడము తర్వాత కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చి రాజశేఖర రెడ్డి గారికి ఉండే ఆ మంచి పేరును ఆ ఆరాను ట్యాప్ చేయాలనేది వాళ్ళ ప్రధానమైన ఉద్దేశం. ఆ ఆరా క్రియేట్ ఎలా అయింది అంటే కేవలం ఒక్క జగన్మోహన్ రెడ్డి గారి వల్లనే అంత గొప్ప ఆరా క్రియేట్ అయిందని చెప్పేసి ఇక్కడ విచ్చేసిన వారందరూ తర్వాత వైఎస్ఆర్ అభిమానులు కూడా అందరూ గమనించాలని కోరుతూ రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలన అభివృద్ధి పాలన మరింత ముందుకు వెళ్లాలన్నా అది ఆయన ఆశయాలు నెరవేర్చాలన్నా కేవలం ఒక్క వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారితోనే అది సాధ్యం అవుతుంది సాకారం అవుతుంది. కాబట్టి మీరందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే మీ మద్దతు తెలియాలి అని చెప్పేసి ఇక్కడ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు కావచ్చు లేదా వైఎస్ఆర్ అభిమానులకు కావచ్చు వాళ్ళందరికీ కూడా సవనీయంగా విన్నవించుకుంటూ ఇక ఆఖరిగా శర్మలమ్మ అన్న మాట ఆమె ఒక సెక్యులర్ పార్టీకి కాంగ్రెస్ పార్టీ ఒక సెక్యులర్ పార్టీ అని చెప్పడం జరిగింది. ఒక సెక్యులర్ పార్టీకి ఆంధ్ర రాష్ట్రంలో ఒక పిసిసి అధ్యక్షురాలుగా ఉంటూ సెక్యులర్ పార్టీ అంటే ఏ మతాలకు సంబంధం మాట్లాడుకోకుండా ఉండే పార్టీని సెక్యులర్ పార్టీ అంటారు. క్రిస్టియన్వి కాదా నువ్వు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారిని ఏకవచనంతో మాట్లాడడం జరుగుతుంది. శర్మలమ్మ గారు జగన్మోహన్ రెడ్డి గారు నేను క్రిస్టియన్ అని చెప్పి నాకు క్రిస్టియన్స్ అందరూ నాకు ఓటు వేయండి అని ఏ రోజు అడగలేదు. జగన్మోహన్ రెడ్డి గారు నేను రెడ్డి అని చెప్పి ఈ ఆంధ్ర రాష్ట్రంలో రెడ్లందరూ నాకు ఓట్లు వేయండి అని ఏ రోజు అడగలేదు. నన్ను నమ్మండి నా మేనిఫెస్టో ఇది నేను ఇదింత చేస్తాను అని మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. ప్రజలు నమ్మారు ఆయనకు ఓట్లు వేసినారు. ఈరోజు నేను ఇవన్నీ నెరవేర్చినాను నేను నెరవేర్చింటేనే నాకు ఓటు వేయండి అని ఒక దమ్ము ధైర్యంతో అడుగుతున్నటువంటి వ్యక్తి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఎప్పుడు కూడా కులాలను మతాలను ప్రాంతాలను ఎప్పుడు కూడా ఆయన రాజకీయాల్లోకి లాగలేదు. ఆయన గొప్పతనం ఎటువంటిదంటే ఏ పార్టీని చూడకుండా ప్రతి ఒక్క పార్టీకి కూడా పథకాలు అందించినటువంటి ఘనత శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది. ఆయన అందించినటువంటి పథకాల వల్లనే ఈరోజు కొన్ని ఏ పథకం తీసుకునే లక్షలాది మంది లబ్ధిదారులు ఉన్నారు. ఈ ఆంధ్ర రాష్ట్రంలో అందరికంటే ధైర్యంగా ఉన్నటువంటి వ్యక్తులు ఏ పార్టీల్లో ఉన్నారయ్యా అంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎట్లాగూ ఉన్నారు. టీడీపీ బీజేపీ సిపిఐ కాంగ్రెస్ సిపిఎం ప్రతిపక్ష పార్టీల వల్ల దాంట్లో ఉండే కార్యకర్తలే అందరికంటే ధైర్యంగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అధికారంలోకి వస్తే కేవలం ఆధార్ కార్డు చూపిస్తే మేము ఏ జన్మభూమి కమిటీని కాడికి పోవాల్సిన పనిలే లేదా ఎవరి సిఫారసులు మాకు అవసరంలే లేదా ఎవరికి మేము లంచాలు ఇచ్చుకోవాల్సిన పని లేదు కేవలము ఒక ఆధార్ కార్డు తీసుకొని సచివాలయం తీసుకోకపోతే మాకు అన్ని పథకాలు వస్తాయి మాకు సంక్షేమం అందుతుంది అని అందరి ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరికి కూడా ధైర్యం ఇస్తున్నటువంటి వ్యక్తి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి పైన ఎంతమంది ఎన్ని పార్టీలు కాలు దువ్వినా కానీ దానికి ఎటువంటి డోకా లేదు వైఎస్ఆర్సీపీ పార్టీకి. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు అడుగు ముందుకే అని చెప్పేసి మరొకటి మీరందరూ వైఎస్ఆర్ అభిమానులు కావచ్చు లేదా కాంగ్రెస్ పార్టీ కావచ్చు శర్మలమ్మ గారు గుర్తించాల్సిందని చెప్తున్నాం. వైఎస్ఆర్ ఆశయాలు సాధించాలంటే రాజశేఖర రెడ్డి గారి తనయ్యకు ఓటు వేయండి అని మీరు అడుగుతున్నారే. జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రాంతీయ పార్టీ పెట్టి రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలన ప్రజలకు అందిస్తూ వస్తున్నారు. ఒక ప్రాంతీయ పార్టీ వల్లనే అదంతా సాధ్యమవుతుంది ఒక రాజశేఖర రెడ్డి గారి కళ. అదే మీరు ఒక మీటింగ్ పెట్టాలనే కానీ ఆ ఊర్లో పెట్టాలా ఎక్కడ పెట్టాలా మీకు అదంతా కూడా ఢిల్లీ నుంచి మీకు ఇన్స్ట్రక్షన్స్ రావాలా. రేపు మీరు ఒకవేళ అధికారంలోకి ఒకవేళ వస్తే కూడా రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు అక్కడ ఉండవు. రాహుల్ గాంధీ ఆశయాలు లేకపోతే సోనియా గాంధీ ఆశయాలు లేదా ఇండియా కూటమి ఆశయాలు ఉంటాయి తప్ప రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు ప్రజల్లోకి పోవాలంటే ఒక్క వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి వల్లనే అది సాధ్యమవుతుంది అని చెప్పేసి ఖచ్చితంగా శర్మలమ్మ గారు కూడా సూటిగా ఆమెకు తెలియజేసుకుంటూ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా తెలియజేసుకుంటూ వైఎస్ఆర్ అభిమానులు కూడా దయచేసి ఒకసారి గుర్తించాలని చెప్పి ఒకసారి మీ అందరూ కూడా సవ్యంగా విన్నవించుకుంటూ రానున్న ఎలక్షన్స్ రాబోతున్నాయి ప్రజలందరూ కూడా ఎన్నో కొత్త కొత్త పార్టీలు పుట్టుకొస్తున్నాయి ఎంతో మీరందరూ
అందరూ విజ్ఞులే. ఏం జరిగింది, ఏం జరుగుతుంది, ఏం జరగబోతోంది కూడా మీ అందరికీ కూడా తెలిసిందే. ఎవరు చెప్తేనో మీరు తెలుసుకోవాల్సిన పనిలే. మీ భవిష్యత్తుకు బంగారు బాట వేయగలిగిన పార్టీ ఏదన్నా ఉందంటే ఆ పార్టీకి మీరు ఖచ్చితంగా మద్దతు ఇవ్వండి. ఈ ఆంధ్ర రాష్ట్రంలో 3.5 లక్షల కోట్ల రూపాయలను సంక్షేమ పథకాలకు అందించి దగ్గర దగ్గర 87% కుటుంబాలకు సంక్షేమాన్ని వాళ్ళ గడప వద్దకు చేరువేసినటువంటి పార్టీకి మీరు మద్దతు ఇస్తారా? లేకపోతే పొత్తులకు ఎత్తులకు లేదా కుయుక్తులకు మీరు తలొగ్గి వాళ్లకు ఓట్లేస్తారా అని నిర్ణయించుకోవాల్సిన సమయం రాబోయే 2 నెలల్లో మీ రాబోతోంది. ప్రజలందరూ విజ్ఞులు, మంచి నిర్ణయం తీసుకుంటారు. జగన్మోహన్ రెడ్డి గారికి మీరందరూ మద్దతు తెలుపుతారు అని చెప్పేసి మీ అందరికి కూడా, ప్రజలందరికీ కూడా విన్నవించుకుంటూ, వైఎస్ఆర్ అభిమానులకు మరీ ముఖ్యంగా విన్నవించుకుంటూ, లాస్ట్కు జగన్మోహన్ రెడ్డి గారి భిక్షతో ఒక జెడ్పీటీసీ సభ్యునిగా ఇవాళ ప్రతిపక్ష పార్టీలు అందరికీ సవాల్ చేసేది ఏంటంటే, చంద్రబాబు వచ్చినా, లోకేష్ బాబు వచ్చినా, కళ్యాణ్ బాబు వచ్చినా, బాలయ్య బాబు వచ్చినా, లేకపోతే కొత్తగా రాహుల్ బాబు వచ్చినా, ఒక్కొక్కరుగా వచ్చినా, వందలుగా వచ్చినా, మందలుగా వచ్చినా, పొత్తులతో వచ్చినా, ఒక్కొక్కరికొకరు తొత్తులుగా వచ్చినా, జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ అభివృద్ధి పాలన ప్రజలు నచ్చి మెచ్చి జగన్ ఈ పెత్తందారులు వేసే ప్రతి ఒక్క ఎత్తును ప్రజలు చిత్తుచిత్తు చేయడానికి రెడీగా ఉన్నారు. కాబట్టి ఎంతమంది పార్టీలు వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్గా రాబోతున్నారు. మీ అందరినీ తుక్కు తుక్కు రేగొడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి ఆపోజిట్గా రాబోయే పార్టీలు ప్రతి ఒక్కరికి ఆల్ ది బెస్ట్ తెలియజేసుకుంటూ వైఎస్ఆర్ అభిమానులకు మరీ ముఖ్యంగా ఉద్దేశం చెప్తున్నాను, దయచేసి ఒక మంచి నిర్ణయం తీసుకోండి. ఎటువంటి కుయుక్తులకు మీరు తలొగ్గాకండి అని చెప్పి తెలియజేసుకుంటూ కార్యక్రమం పాల్గొన్న వాళ్ళందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు. ఒకటి, కాంగ్రెస్ పార్టీ యొక్క గొప్పతనం గురించి ఆమె చెప్పడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ గతంలో గొప్ప పార్టీనే, ఎవరు కాదని లేని సత్యం. కానీ క్రమం పోయే కొద్దికి ఆ కాంగ్రెస్ పార్టీ రోజురోజుకు పలచనబడుతున్నటువంటి పార్టీ. ఎందుకు పలచనబడుతుంది అంటే, కేవలం కాంగ్రెస్ పార్టీ యొక్క నియంతృత్వ పోకడల వల్ల, ఎప్పుడైనా కానీ ఒక నియంతలాగా వ్యవహరించడం వల్లనే కాంగ్రెస్ పార్టీ అనేది గతంలో భారతదేశం మొత్తం పైన ఏడ చూసిన కాంగ్రెస్ పార్టీ ఉండేది. ఈరోజు మన భారతదేశంలో 28 రాష్ట్రాలలో కేవలం 3 రాష్ట్రాలకే పరిమితమైంది. దాంట్లో ఎవరినైనా దూషించుకోవాలంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళని. గతం ఒకసారి ఆలోచన చేస్తే, ఒక శరద్ పవార్ లాంటి నాయకుడిని, ఒక మమతా బెనర్జీ లాంటి నాయకుడిని, వీళ్ళందరూ కాంగ్రెస్ పార్టీలో ఉన్నవాళ్ళే. వాళ్ళందరినీ వాళ్ళ ఒంటెత్తు పోకడంతో వాళ్ళని తరిమేసి లాస్ట్కు వెస్ట్ బెంగాల్లో కావచ్చు, ఇట్లా మహారాష్ట్రలో కావచ్చు, కాంగ్రెస్ పార్టీకే ఉనికి లేని పరిస్థితికి వెళ్ళిపోయింది. దాంట్లో మనం తీసుకుంటే మనకందరికి అర్థమయ్యే ఉదాహరణ మన ఆంధ్ర రాష్ట్రంలోదే. జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజలు మెచ్చారు. తర్వాత ఎమ్మెల్యేలందరి మద్దతు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నప్పటికీ, ఎవరో గల్లీలో కూడా బలం లేని వాళ్ళు ఢిల్లీలో చెప్పుడు మాటలు విని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని వెలివేసే పరిస్థితికి వచ్చేసింది. సో జగన్మోహన్ రెడ్డి గారు విధులేని పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చి ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని నామరూపం లేకుండా చేసే పరిస్థితికి ఈరోజు కాంగ్రెస్ పార్టీ దిగజారిపోయేదానికి కాంగ్రెస్ పార్టీనే దానికి ప్రధాన కారణమని చెప్పి ఒకసారి తెలియజేసుకుంటూ, తర్వాత శరణమ్మ గారు 2 పాయింట్గా చెప్పినది ఏమిటంటే, రాజశేఖర రెడ్డి గారి కళ రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయడం అని చెప్పి చెప్పడం జరిగింది. ఎస్, రాజశేఖర రెడ్డి గారి కళ వాస్తవమే, రాహుల్ గాంధీ గారు ప్రధాని చేయాలనే ఉద్దేశంలోనే 2009లో 42 సీట్లకు గాను 34 సీట్లు, అంటే ఎంఐఎంకి 1 సీటు, కాంగ్రెస్కి 33 సీట్లు. సో జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ 34 సీట్లతో లోక్సభకు పంపిస్తే ఆ రోజు రాహుల్ గాంధీ గారిని ప్రధాని చేయలేదు కాంగ్రెస్ పార్టీ. ఎందుకు చేయలేదో వాళ్ళకే తెలియాలి. 2014 నుంచి ఇప్పటి వరకు చూసుకున్నా రాహుల్ గాంధీ గారు ఎన్నో సభల్లో ప్రసంగిస్తూ వస్తున్నారు, కానీ ఎక్కడ కూడా నేను ప్రధాని కావాలనుకుంటున్నాను లేదా నేను ప్రధానిని అవుతాను అని చెప్పి ఇంతవరకు ఎక్కడ కూడా చెప్పలేదు. ఒక వ్యక్తికి తనకు ఒక బలమైన కోరిక ఉంటేనే ఆ కోరికను సాకారం అవుతుంది. సో అటువంటి కోరిక ఎక్కడ కూడా రాహుల్ గాంధీ గారు ఎక్కడ ప్రదర్శించలేదు. ఆయనకు ఒక పప్పు అని పేరు ఎందుకు వచ్చిందంటే, ఒక మహిళల మీటింగ్లోకి పోయి బలత్కారపు భ్రష్టాచారపు తేడా తెలియకోకుండా మాట్లాడడం వల్లే అతను పప్పుగా, అట్లా ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి, అట్ట పప్పుగా అతనికి అభివర్ణించడం జరిగింది అని చెప్పి తెలియజేసుకుంటూ, రాజశేఖర రెడ్డి గారి కళ రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయాలని చెప్పేసి. మరి రాజశేఖర రెడ్డి గారికి కూడా ఒక కళ ఉండింది. ఆ కళ ఏమిటంటే, ఈ ఆంధ్ర రాష్ట్రం ఒక ఉమ్మడి రాష్ట్రంగా ఉండాలని చెప్పేసి. ఎప్పుడైతే రాజశేఖర రెడ్డి గారు చనిపోవడం జరిగిందో ఆ కళను కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పూర్తిగా తొక్కేయడం జరిగింది. వాళ్ళ కుటుంబం రాజశేఖర రెడ్డి గారిని ఎఫ్ఐఆర్లో చేర్చడం జరిగింది, ఛార్జ్షీట్లో చేర్చడం జరిగింది. వాళ్ళ కుటుంబం పైన, జగన్మోహన్ రెడ్డి గారి పైన ఎన్నో కేసులు వేయడం జరిగింది. ఆ కుటుంబాన్ని పూర్తిగా ఎంతో క్షోభ అనుభవించేలాగా చేయడం జరిగింది. ఇవన్నీ కూడా గతంలో శర్మిలమ్మ గారే ఆ రోజు చెప్పడం జరిగింది. కానీ ఇవాళ ఎప్పుడైతే ఆమె పిసిసి ప్రెసిడెంట్ అయ్యిందో పూర్తిగా కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా, కాంగ్రెస్ పార్టీకి వత్తసుగా మాట్లాడడం జరుగుతుంది.
Atla, adi rondo amsham ite, mudo amshamu, waru matladin di pradhananga, Rajasekhar Reddy garu aashayalanu purti cheyalante, kevalamu Sherbulammatono, lekapothe Congress party tono, adi sakaram avutundi ani cheptu vastunnaru. Ivala Rajasekhar Reddy garu ఒకవేళ ఆయన చనిపోయారు ఆయన గొప్ప పతకాల వల్ల ప్రజలందరూ అతన్ని ఇంతవరకు గుర్తించుకుంటూ వస్తున్నారు కానీ ఆయన ప్రతి ఒక్క ఇంట్లో ప్రతి రోజు రాజశేఖర్ రెడ్డి గారిని ప్రజలు గుర్తుపెట్టుకుంటున్నారు అంటే కేవలం జగన్ మోహన్ రెడ్డి గారి వల్లనే ఆయన సాక్షి పేపర్ కావచ్చు లేదా సాక్షి పత్రిక కావచ్చు రాజశేఖర్ రెడ్డి గారి చక్కటి చిరునవ్వుతో ఒక ఫోటో ఆయన చెప్పినటువంటి సూక్తులతో ఆ పేపర్ కూడా ప్రతి ఒక్క ఇంటికి పద్దన్నే ప్రతి ఒక్క తలుపు తట్టా వస్తాంది సాక్షి పేపర్ అదే కాకుండా రాజశేఖర్ రెడ్డి గారిని మనందరం కూడా గుర్తుపెట్టుకునేది ఆయన సంక్షేమ పాలన వల్ల ఆ సంక్షేమాన్ని మరింత ముందుకు తీసుకుపోతూ జగన్ మోహన్ రెడ్డి గారు అద్భుతమైన పాలన చేస్తూ వచ్చారు గతంలో పెన్షన్ 200 రూపాయలు ఉంటే రాజశేఖర్ రెడ్డి గారి హయాంలో దాని ఈ రోజు 3000 రూపాయలు చేశారు గతంలో స్కూల్స్ ను గతంలో ఓన్లీ ఫీస్ రీయింబర్స్మెంట్ వరకు రాజశేఖర్ రెడ్డి గారు చేస్తాంటే ఈ రోజు వసతి దీవెన కూడా జగన్ మోహన్ రెడ్డి గారు ఫ్రీగా ఇస్తా వచ్చారు అంటే జగన్ రాజశేఖర్ రెడ్డి గారు ఏదైతే పథకాలు ప్రవేశపెట్టారో అవన్నీ కూడా ఇస్తూనే దానికి ఉజ్జాయింపుగా చేస్తూ వస్తున్నారు మన కడప ఉదాహరణ తీసుకుంటే రాజశేఖర్ రెడ్డి గారి హయాంలో ఏర్పడింది రిమ్స్ ఈ రోజు అదే రిమ్స్ కాంపౌండ్ లో ఒక డెంటల్ కాలేజ్ ఒక డ్రామా సెంటర్ ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఒక క్యాన్సర్ హాస్పిటల్ ఇన్ని వచ్చాయి అదే ఒక ఎల్యూ ప్రసాద్ ఐ హాస్పిటల్ కావచ్చు లేకపోతే పుష్పగిరి ఐ హాస్పిటల్ కావచ్చు ఇన్ని రావడం జరిగింది అదే విధంగా ఈ ఆంధ్ర రాష్ట్రంలో గతంలో కేవలం ఉమ్మడి ఆంధ్రాలో తీసుకునే కానీ 7-8 గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు ఉంటే ఇవాళ కేవలం మనకు ఆంధ్ర రాష్ట్రంలోనే 17 కొత్త నూతన మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసినటువంటి ఘనత శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు అట్లా మీరు విద్యా రంగంలో తీసుకున్నా వైద్య రంగంలో తీసుకున్నా ఆ రోజు ఆరోగ్యశ్రీ జగన్ రాజశేఖర రెడ్డి గారు దాన్ని ప్రారంభిస్తే ఇవాళ దాదాపు 3000 పైచీలకు జబ్బును దాంట్లో పెట్టడం జరిగింది అదేవిధంగా అన్ని కొత్త గవర్నమెంట్ హాస్పిటల్లు కావచ్చు ఎన్నో చేయడం జరిగింది రైతులను రాజుగా చూడాలనుకున్నారు రాజశేఖర రెడ్డి గారు అదే కలను సాకారం చేస్తూ వాళ్లకు చేదోడుగా ఎప్పుడు వెన్నుదన్నుగా ఉండాలని చెప్పేసి అద్భుతమైన పథకాలు ఒక రైతు భరోసా పథకాలు కావచ్చు రైతు భరోసా కేంద్రాలు కావచ్చు ఇట్లా ఎన్నో పథకాలను ప్రవేశపెట్టి అట్లా రైతులకు వెన్నుదన్నుగా ఉంటూ మహిళలను మహారాణులుగా చేయాలి మహిళలను లక్షాధికారి చేయాలని రాజశేఖర రెడ్డి గారి కల ఏదైతే ఉందో వాళ్ళందరినీ ఆ కలను సాకారం చేసే విధంగా ద్వాక్రా వ్యవస్థలను కావచ్చు తర్వాత చెయ్యూత అనే అద్భుతమైన పథకాలను ప్రవేశపెట్టడం కావచ్చు ఈబీసీ నేస్తం కావచ్చు సున్నా వడ్డీలు కావచ్చు ఇట్లా ఎన్నో పథకాలను ప్రవేశపెట్టి జగన్ రాజశేఖర రెడ్డి గారు ఏదైతే ప్రవేశపెట్టినారో దానికి ఎవరున్నా కానీ వన్ స్టెప్ బెటర్ అట్ అంటారు అంటే తండ్రి ఏదైనా ప్రవేశపెడితే దానికి ఒక స్టెప్ బెటర్గా చేశారనేది అనేది కొనిచి మెనీ స్టెప్స్ బెటర్ అనే విధంగా జగన్మోహన్ రెడ్డి గారి అద్భుతమైన పాలన సాగుతూ వస్తుంది అట్లా విద్యారంగము వైద్య రంగము వ్యవసాయ రంగము మహిళా రంగము కాబట్టి ఇల్లులు కావచ్చు పేదలందరికీ ఇల్లులు కావచ్చు ఇట్లా గతంలో ఇచ్చిన ఇల్లులకు చూసుకుంటే ఇప్పుడు 31 లక్షల మందికి సొంత ఇంటి కళ తీరుస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అట్లా జగన్మోహన్ రెడ్డి గారి రాజశేఖర రెడ్డి గారి కళ మాకు తీర్చడమే కాకోకుండా గాంధీజీ గారు కన్న కళ గ్రామ స్వరాజ్యాన్ని అంబేద్కర్ గారు కన్న కళ సమన్యాయం సామాజిక న్యాయాన్ని ఇట్లా అన్ని కళలను కూడా ఫుల్ఫిల్ చేసుకుంటూ అట్లా ప్రజల కళలను రాజశేఖర రెడ్డి గారి కళలను గాంధీజీ గారి కళలను అంబేద్కర్ గారి కళలను ఇట్లా అందరి కళలను తీరుస్తూ ఈరోజు ఆల్రౌండర్గా ఉంటూ ఈరోజు రాజశేఖర రెడ్డి గారి పేరును మరింత విరిజిల్లేలాగా దాన్ని ఆంధ్ర రాష్ట్రమే కాదు తెలుగు రాష్ట్రాలలో చేశారు అంటే అది జగన్మోహన్ రెడ్డి గారే అని చెప్పేసి తెలియజేసుకుంటూ ఆ రాజశేఖర రెడ్డి గారి సౌరభం అంటే ఆరా రాజశేఖర రెడ్డి గారి ఆరా అంత గొప్పగా ఉంది కాబట్టి ఆ ఆరాను ట్యాప్ చేసుకుంటే చాలు ఎన్నో కొన్ని ఓట్లు కాంగ్రెస్ పార్టీకి వస్తాయనే ఒక దురాలోచనతో ఈరోజు రాజశేఖర రెడ్డి గారి తనయను శర్మలమ్మను కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇంత రాజశేఖర రెడ్డి గారి కుటుంబాన్ని క్షోభ పెట్టినటువంటి కాంగ్రెస్ పార్టీ మళ్ళీ తిరిగి శర్మలమ్మకు ఇక్కడ అధికారంలో పిసిసి పగ్గాలు అప్పచెప్పి ఆంధ్ర రాష్ట్రంలోకి తీసుకొచ్చి రాజశేఖర రెడ్డి గారి ఆరాను కొంతవరకు ట్యాప్ చేసుకుంటే కొద్దో గొప్ప ఓట్లు వచ్చి కాంగ్రెస్ పార్టీకి ఒక భిక్షలాగా ఇప్పుడు 1% ఉండేటో 2% లేకపోతే 3% అవుతాయని చెప్పేసి వాళ్ళు భావిస్తూ వస్తున్నారు అని చెప్పేసి ఆలోచన చేయాలని చెప్పి కోరుతున్నాం వైఎస్ఆర్సీ రాజశేఖర రెడ్డి గారి అభిమానులు కూడా ఆ విధంగా ఆలోచన చేయాలని కోరుతున్నాం ఈ విధంగా శవాలపైన పేరాలు ఏర్పడే కార్యక్రమాలు చేస్తున్నారు ఇలా రాజకీయాలలో ఓనమాలు అప్పుడే నేర్చుకున్నటువంటి వ్యక్తి కూడా చెప్తాడు శవాలపైన పేరాలు ఏర్కొంటానేటువంటి వ్యక్తి ఎవరుంటే ఒక నారా చంద్రబాబు నాయుడు గారు నారా చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్లో ఈ అంతా కూడా శర్మలమ్మను ఇక్కడికి తీసుకురావడము తర్వాత కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చి రాజశేఖర రెడ్డి గారికి ఉండే ఆ మంచి పేరును ఆ ఆరాను ట్యాప్ చేయాలనేది వాళ్ళ ప్రధానమైన ఉద్దేశం ఆ ఆరా క్రియేట్ ఎలా అయింది అంటే కేవలం ఒక్క జగన్మోహన్ రెడ్డి గారి వల్లనే అంత గొప్ప ఆరా క్రియేట్ అయిందని చెప్పేసి ఇక్కడ విచ్చేసిన వారందరూ తర్వాత వైఎస్ఆర్ అభిమానులు కూడా అందరూ గమనించాలని కోరుతూ రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలన అభివృద్ధి పాలన మరింత ముందుకు వెళ్లాలన్నా అది ఆయన ఆశయాలు నెరవేర్చాలన్నా
కేవలం ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారితోనే అది సాధ్యం అవుతుంది, సాకారం అవుతుంది. కాబట్టి మీరందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే మీ మద్దతు తెలియాలి అని చెప్పేసి ఇక్కడ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు కావచ్చు, లేదా వైఎస్ఆర్ అభిమానులకు కావచ్చు, వాళ్ళందరికీ కూడా సవినీయంగా విన్నవించుకుంటూ ఇక ఆఖరిగా షర్మిలమ్మ అన్న మాట, ఆమె ఒక సెక్యులర్ పార్టీకి, కాంగ్రెస్ పార్టీ ఒక సెక్యులర్ పార్టీ అని చెప్పడం జరిగింది. ఒక సెక్యులర్ పార్టీకి ఆంధ్ర రాష్ట్రంలో ఒక పిసిసి అధ్యక్షురాలుగా ఉంటూ, సెక్యులర్ పార్టీ అంటే ఏ మతాలకు సంబంధం మాట్లాడుకోకుండా ఉండే పార్టీని సెక్యులర్ పార్టీ అంటారు. క్రిస్టియన్ కాదా నువ్వు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారిని ఏకవచనంతో మాట్లాడడం జరుగుతుంది. శర్మిలమ్మ గారు జగన్మోహన్ రెడ్డి గారు నేను క్రిస్టియన్ అని చెప్పి నాకు క్రిస్టియన్స్ అందరూ నాకు ఓటు వేయండి అని ఏ రోజు అడగలేదు. జగన్మోహన్ రెడ్డి గారు నేను రెడ్డి అని చెప్పి ఈ ఆంధ్ర రాష్ట్రంలో రెడ్లందరూ నాకు ఓట్లు వేయండి అని ఏ రోజు అడగలేదు. నన్ను నమ్మండి, నా మేనిఫెస్టో ఇది, నేను ఇది ఇంత చేస్తాను అని మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. ప్రజలు నమ్మారు, ఆయనకు ఓట్లు వేసినారు. ఈరోజు నేను ఇవన్నీ నెరవేర్చినాను, నేను నెరవేర్చింటేనే నాకు ఓటేయండి అని ఒక దమ్ము ధైర్యంతో అడుగుతున్నటువంటి వ్యక్తి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఎప్పుడు కూడా కులాలను, మతాలను, ప్రాంతాలను ఎప్పుడు కూడా ఆయన రాజకీయాల్లోకి లాగలేదు. ఆయన గొప్పతనం ఎటువంటిదంటే ఏ పార్టీని చూడకుండా ప్రతి ఒక్క పార్టీకి కూడా పథకాలు అందించినటువంటి ఘనత శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది. ఆయన అందించినటువంటి పథకాల వలనే ఈరోజు కొన్ని ఏ పథకం తీసుకునే లక్షలాది మంది లబ్ధిదారులు ఉన్నారు. ఈ ఆంధ్ర రాష్ట్రంలో అందరికంటే ధైర్యంగా ఉన్నటువంటి వ్యక్తులు ఏ పార్టీల్లో ఉన్నారయ్యా అంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎట్లాగూ ఉన్నారు. టీడీపీ, బీజేపీ, సిపిఐ, కాంగ్రెస్, సిపిఎం ప్రతిపక్ష పార్టీల వల్ల దాంట్లో ఉండే కార్యకర్తలే అందరికంటే ధైర్యంగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అధికారంలోకి వస్తే కేవలం మా ఆధార్ కార్డు చూపిస్తే మేము ఏ జన్మభూమి కమిటీలు కాడికి పోవాల్సిన పని లే, అయితే ఎవరి సిఫారసులు మాకు అవసరం లే, అయితే ఎవరికి మేము లంచాలు ఇచ్చుకోవాల్సిన పని లేదు, కేవలము ఒక ఆధార్ కార్డు తీసుకొని సచివాలయం తీసుకొస్తే తీసుకోపోతే మాకు అన్ని పథకాలు వస్తాయి, మాకు సంక్షేమం అందుతుంది అని అందరి ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరికి కూడా ధైర్యం ఇస్తున్నటువంటి వ్యక్తి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి పైన ఎంతమంది ఎన్ని పార్టీలు కాలు దువ్వినా కానీ దానికి ఎటువంటి డోకా లేదు వైఎస్ఆర్సీపీ పార్టీకి. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు అడుగు ముందుకే అని చెప్పేసి మరొకటి మీరందరూ వైఎస్ఆర్ అభిమానులు కావచ్చు, లేదా కాంగ్రెస్ పార్టీ కావచ్చు, శర్మిలమ్మ గారు గుర్తించాల్సింది అని చెప్తున్నాం. వైఎస్ఆర్ ఆశయాలు సాధించాలంటే రాజశేఖర రెడ్డి గారి తనయ్యకు ఓటేయండి అని మీరు అడుగుతున్నారే. జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రాంతీయ పార్టీ పెట్టి రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలన ప్రజలకు అందిస్తూ వస్తున్నారు. ఒక ప్రాంతీయ పార్టీ వల్లనే అదంతా సాధ్యమవుతుంది. ఒక రాజశేఖర రెడ్డి గారి కళ అదే. మీరు ఒక మీటింగ్ పెట్టాలనే కానీ యా ఊర్లో పెట్టాలా, ఎక్కడ పెట్టాలా, మీకు అదంతా కూడా ఢిల్లీ నుంచి మీకు ఇన్స్ట్రక్షన్స్ రావాలా. రేపు మీరు ఒకవేళ అధికారంలోకి ఒకవేళ వస్తే కూడా రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు అక్కడ ఉండవు. రాహుల్ గాంధీ ఆశయాలు, లేకపోతే సోనియా గాంధీ ఆశయాలు, లేదా ఇండియా కూటమి ఆశయాలు ఉంటాయి తప్ప రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు ప్రజల్లోకి పోవాలంటే ఒక్క వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి వల్లనే అది సాధ్యమవుతుంది అని చెప్పేసి ఖచ్చితంగా శర్మిలమ్మ గారు కూడా సూటిగా ఆమెకు తెలియజేసుకుంటూ, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా తెలియజేసుకుంటూ, వైఎస్ఆర్ అభిమానులు కూడా దయచేసి ఒకసారి గుర్తించాలని చెప్పి ఒకసారి మీ అందరూ కూడా సవ్యంగా విన్నవించుకుంటూ, రానున్న ఎలక్షన్స్ రాబోతున్నాయి, ప్రజలందరూ కూడా ఎన్నో కొత్త కొత్త పార్టీలు పుట్టుకొస్తున్నాయి, ఎంతో మీరందరూ అందరూ విఘ్నులే. ఏం జరిగింది, ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది కూడా మీ అందరికీ కూడా తెలిసిందే. ఎవరు చెప్తేనో మీరు తెలుసుకోవాల్సిన పనిలే. మీ భవిష్యత్తుకు బంగారు బాట వేయగలిగిన పార్టీ ఏదన్నా ఉందంటే ఆ పార్టీకి మీరు ఖచ్చితంగా మద్దతు ఇవ్వండి. ఈ ఆంధ్ర రాష్ట్రంలో 3.5 లక్షల కోట్ల రూపాయలను సంక్షేమ పథకాలకు అందించి దగ్గర దగ్గర 87% కుటుంబాలకు సంక్షేమాన్ని వాళ్ళ గడప వద్దకు చేరువేసినటువంటి పార్టీకి మీరు మద్దతు ఇస్తారా? లేకపోతే పొత్తులకు, ఎత్తులకు, లేదా కుయుక్తులకు మీరు తలొగ్గి వాళ్లకు ఓట్లేస్తారా అని నిర్ణయించుకోవాల్సిన సమయం రాబోయే 2 నెలల్లో మీ మొక్కల రాబోతోంది. ప్రజలందరూ విఘ్నులు, మంచి నిర్ణయం తీసుకుంటారు, జగన్మోహన్ రెడ్డి గారికి మీరందరూ మద్దతు తెలుపుతారు అని చెప్పేసి మీ అందరికి కూడా, ప్రజలందరికీ కూడా విన్నవించుకుంటూ, వైఎస్ఆర్ అభిమానులకు మరీ ముఖ్యంగా విన్నవించుకుంటూ, లాస్ట్కు జగన్మోహన్ రెడ్డి గారి భిక్షతో ఒక జెడ్పీటీసీ సభ్యునిగా ఇవాళ ప్రతిపక్ష పార్టీలు అందరికీ సవాల్ చేసేది ఏంటంటే, చంద్రబాబు వచ్చినా, లోకేష్ బాబు వచ్చినా, కళ్యాణ్ బాబు వచ్చినా, బాలయ్య బాబు వచ్చినా, లేకపోతే కొత్తగా రాహుల్ బాబు వచ్చినా, ఒక్కొక్కరుగా వచ్చినా, వందలుగా వచ్చినా, మందలుగా వచ్చినా, పొత్తులతో వచ్చినా, ఒక్కొక్కరికొకరు తొత్తులుగా వచ్చినా, జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ అభివృద్ధి పాలన ప్రజలు నచ్చి మెచ్చి జగన్ ఈ పెత్తందారులు వేసే ప్రతి ఒక్క ఎత్తును ప్రజలు చిత్తుచిత్తు చేయడానికి రెడీగా ఉన్నారు. కాబట్టి ఎంతమంది పార్టీలు వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్గా రాబోతున్నారు. మీ అందరిని తుక్కు తుక్కు రేగొడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి ఆపోజిట్గా రాబోయే పార్టీలు ప్రతి ఒక్కరికి ఆల్ ది బెస్ట్ తెలియజేసుకుంటూ, వైఎస్ఆర్ అభిమానులకు మరీ ముఖ్యంగా ఉద్దేశించి చెప్తున్నాను, దయచేసి ఒక మంచి నిర్ణయం తీసుకోండి. ఎటువంటి కుయుక్తులకు మీరు తలకు కాకండి అని చెప్పి తెలియజేసుకుంటూ కార్యక్రమం పాల్గొన్న వాళ్ళందరూ కూడా పేరు పేరున ఉదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు. ఒకటి, కాంగ్రెస్ పార్టీ యొక్క గొప్పతనం గురించి ఆమె చెప్పడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ గతంలో గొప్ప పార్టీనే, ఎవరు కాదని లేని సత్యం. కానీ క్రమంతో క్రమం పోయే కొద్దికి
ఆ కాంగ్రెస్ పార్టీ రోజు రోజుకు పలతన పడుతున్నటువంటి పార్టీ. ఎందుకు పలతన పడుతుంది అంటే కేవలం కాంగ్రెస్ పార్టీ యొక్క నియంతృత్వ ఒకడల వల్ల, ఎప్పుడైనా కానీ ఒక నియంతలాగా వ్యవహరించడం వల్లనే కాంగ్రెస్ పార్టీ అనేది గతంలో భారతదేశం మొత్తం పైన ఏడ చూసిన కాంగ్రెస్ పార్టీ ఉండేది, ఈరోజు మన భారతదేశంలో 28 రాష్ట్రాలలో కేవలం 3 రాష్ట్రాలకే పరిమితమైంది. దాంట్లో ఎవరు నిన్న దూషించుకోవాలంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళని. గతం ఒకసారి ఆలోచన చేస్తే ఒక శరద్ పవార్ లాంటి నాయకుడిని, ఒక మమతా బెనర్జీ లాంటి నాయకుడిని, వీళ్ళందరూ కాంగ్రెస్ పార్టీలో ఉన్నవాళ్ళే. వాళ్ళందరినీ వాళ్ళ ఒంటెత్తు పోకడంతో వాళ్ళని తరిమేసి లాస్ట్కు వెస్ట్ బెంగాల్లో కావచ్చు, ఇట్లా మహారాష్ట్రలో కావచ్చు, కాంగ్రెస్ పార్టీకే ఉనికి లేని పరిస్థితికి వెళ్ళిపోయింది. దాంట్లో మనం తీసుకుంటే మనకందరికి అర్థమయ్యే ఉదాహరణ మన ఆంధ్ర రాష్ట్రంలోదే. జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజలు మెచ్చారు, తర్వాత ఎమ్మెల్యేలందరి మద్దతు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నప్పటికీ ఎవరో గల్లీలో కూడా బలం లేని వాళ్ళు ఢిల్లీలో చెప్పుడు మాటలు విని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని వెలివేసే పరిస్థితికి వచ్చేసింది. సో జగన్మోహన్ రెడ్డి గారు విధులేని పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చి ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని నామరూపం లేకుండా చేసే పరిస్థితికి ఈరోజు కాంగ్రెస్ పార్టీ దిగజారిపోయేదానికి కాంగ్రెస్ పార్టీనే దానికి ప్రధాన కారణం అని చెప్పి ఒకసారి తెలియజేసుకుంటూ, తర్వాత శరణమ్మ గారు రెండో పాయింట్గా చెప్పినది ఏమిటంటే రాజశేఖర రెడ్డి గారి కళ రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయడం అని చెప్పి చెప్పడం జరిగింది. ఎస్, రాజశేఖర రెడ్డి గారి కళ వాస్తవమే, రాహుల్ గాంధీ గారు ప్రధాని చేయాలనే ఉద్దేశంలోనే 2009లో 42 సీట్లకు గాను 34 సీట్లు, అంటే ఎంఐఎంకి ఒక సీటు, కాంగ్రెస్కి 33 సీట్లు తో జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ 34 సీట్లతో లోక్సభకు పంపిస్తే ఆ రోజు రాహుల్ గాంధీ గారిని ప్రధాని చేయలేదు కాంగ్రెస్ పార్టీ. ఎందుకు చేయలేదో వాళ్ళకే తెలియాలి. 2014 నుంచి ఇప్పటి వరకు చూసుకునే రాహుల్ గాంధీ గారు ఎన్నో సభల్లో ప్రసంగిస్తూ వస్తున్నారు, కానీ ఎక్కడ కూడా నేను ప్రధాని కావాలనుకుంటున్నాను లేకపోతే నేను ప్రధానిని అవుతాను అని చెప్పి ఇంతవరకు ఎక్కడ కూడా చెప్పలేదు. ఒక వ్యక్తికి తనకు ఒక బలమైన కోరిక ఉంటేనే ఆ కోరికను సాకారం అవుతుంది. సో అటువంటి కోరిక ఎక్కడ కూడా రాహుల్ గాంధీ గారు ఎక్కడ ప్రదర్శించలేదు. ఆయనకు ఒక పప్పు అని పేరు ఎందుకు వచ్చిందంటే ఒక మహిళల మీటింగ్లోకి పోయి బలత్కారపు భ్రష్టాచారపు తేడా తెలియకోకుండా మాట్లాడడం వల్లే అతను పప్పుగా, అట్లా ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి, అట్లా పప్పుగా అతనికి అభివర్ణించడం జరిగింది అని చెప్పి తెలియజేసుకుంటూ రాజశేఖర రెడ్డి గారి కళ రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయాలని చెప్పేసి. మరి రాజశేఖర రెడ్డి గారికి కూడా ఒక కళ ఉండింది. ఆ కళ ఏమిటంటే ఈ ఆంధ్ర రాష్ట్రం ఒక ఉమ్మడి రాష్ట్రంగా ఉండాలని చెప్పేసి. ఎప్పుడైతే రాజశేఖర రెడ్డి గారు చనిపోవడం జరిగిందో ఆ కళను కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పూర్తిగా తొక్కేయడం జరిగింది. వాళ్ళ కుటుంబం రాజశేఖర రెడ్డి గారిని ఎఫ్ఐఆర్లో చేర్చడం జరిగింది, ఛార్జ్షీట్లో చేర్చడం జరిగింది. వాళ్ళ కుటుంబం పైన జగన్మోహన్ రెడ్డి గారి పైన ఎన్నో కేసులు వేయడం జరిగింది. ఆ కుటుంబాన్ని పూర్తిగా ఎంతో క్షోభ అనుభవించేలాగా చేయడం జరిగింది. ఇవన్నీ కూడా గతంలో శర్మిలమ్మ గారే ఆ రోజు చెప్పడం జరిగింది. కానీ ఇవాళ ఎప్పుడైతే ఆమె పిసిసి ప్రెసిడెంట్ అయ్యిందో పూర్తిగా కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా, కాంగ్రెస్ పార్టీకి వత్తసుగా మాట్లాడటం జరుగుతుంది. అట్లా అది రెండో అంశం అయితే, మూడో అంశము వారు మాట్లాడింది ప్రధానంగా రాజశేఖర రెడ్డి గారు ఆశయాలను పూర్తి చేయాలంటే కేవలము శర్మిలమ్మతోనో లేకపోతే కాంగ్రెస్ పార్టీతోనో అది సాకారం అవుతుంది అని చెప్తూ వస్తున్నారు. ఇవాళ రాజశేఖర రెడ్డి గారు ఒకవేళ ఆయన చనిపోయారు, ఆయన గొప్ప పథకాల వల్ల ప్రజలందరూ అతన్ని ఇంతవరకు గుర్తించుకుంటూ వస్తున్నారు, కానీ ఆయన ప్రతి ఒక్క ఇంట్లో ప్రతి రోజు రాజశేఖర రెడ్డి గారిని ప్రజలు గుర్తుపెట్టుకుంటున్నారు అంటే కేవలం జగన్మోహన్ రెడ్డి గారి వలనే. ఆయన సాక్షి పేపర్ కావచ్చు లేకపోతే సాక్షి పత్రిక కావచ్చు, రాజశేఖర రెడ్డి గారి చక్కటి చిరునవ్వుతో ఒక ఫోటో, ఆయన చెప్పినటువంటి సూక్తులతో ఆ పేపర్ కూడా ప్రతి ఒక్క ఇంటికి పద్దన్నే ప్రతి ఒక్క తలుపు తడతా వస్తుంది సాక్షి పేపర్. అదే కాకుండా రాజశేఖర రెడ్డి గారిని మనం అందరం కూడా గుర్తుపెట్టుకునేది ఆయన సంక్షేమ పాలన వల్ల. ఆ సంక్షేమాన్ని మరింత ముందుకు తీసుకుపోతూ జగన్మోహన్ రెడ్డి గారు అద్భుతమైన పాలన చేస్తూ వచ్చారు. గతంలో పెన్షన్ 200 రూపాయలు ఉంటే రాజశేఖర రెడ్డి గారి హయాంలో దాన్ని ఈరోజు 3000 రూపాయలు చేసినారు. గతంలో స్కూల్స్ను గతంలో ఓన్లీ ఫీజ్ రీఎంబర్స్మెంట్ వరకు రాజశేఖర రెడ్డి గారు చేస్తాంటే ఈరోజు వసతి దీవెన కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఫ్రీగా ఇస్తూ వచ్చినారు. అంటే రాజశేఖర రెడ్డి గారు ఏదైతే పథకాలు ప్రవేశపెట్టారో అవన్నీ కూడా ఇస్తూనే దానికి ఉజ్జాయింపుగా చేస్తూ వస్తున్నారు. మన కడప ఉదాహరణ తీసుకుంటే రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఏర్పడింది రిమ్స్. ఈరోజు అదే రిమ్స్ కాంపౌండ్లో ఒక డెంటల్ కాలేజ్, ఒక ట్రామా సెంటర్, ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, ఒక క్యాన్సర్ హాస్పిటల్ ఇన్ని వచ్చినాయి. అదే ఒక ఎల్వి ప్రసాద్ ఐ హాస్పిటల్ కావచ్చు లేకపోతే పుష్పగిరి ఐ హాస్పిటల్ కావచ్చు ఇన్ని రావడం జరిగింది. అదేవిధంగా ఈ ఆంధ్ర రాష్ట్రంలో గతంలో కేవలము ఉమ్మడి ఆంధ్రాలో తీసుకున్నా కానీ 7-8 గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు ఉంటే ఇవాళ కేవలం మన ఆంధ్ర రాష్ట్రంలోనే 17 కొత్త నూతన మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసినటువంటి ఘనత శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు. అట్లా మీరు విద్యారంగంలో తీసుకున్నా, వైద్య రంగంలో తీసుకున్నా, ఆరోగ్యశ్రీ జగన్ రాజశేఖర రెడ్డి గారు దాన్ని
ప్రారంభిస్తే ఇరువాల దాదాపు 3000 పైచీలకు జబ్బును దాంట్లో పెట్టడం జరిగింది. అదేవిధంగా అన్ని కొత్త గవర్నమెంట్ హాస్పిటల్లు కావచ్చు ఎన్నో చేయడం జరిగింది. రైతులను రాజుగా చూడాలనుకున్నారు రాజశేఖర రెడ్డి గారు. అదే కలను సాకారం చేస్తూ వాళ్లకు చేదోడుగా ఎప్పుడు వెన్నుదన్నుగా ఉండాలని చెప్పేసి అద్భుతమైన పథకాలు, ఒక రైతు భరోసా పథకాలు కావచ్చు, రైతు భరోసా కేంద్రాలు కావచ్చు, ఇట్లా ఎన్నో పథకాలను ప్రవేశపెట్టి అట్లా రైతులకు వెన్నుదన్నుగా ఉంటూ మహిళలను మహారాణులుగా చేయాలి, మహిళలను లక్షాధికారి చేయాలని రాజశేఖర రెడ్డి గారి కళ ఏదైతే ఉందో వాళ్ళందరినీ ఆ కళను సాకారం చేసే విధంగా ద్వాకరా వ్యవస్థలను కావచ్చు, తర్వాత చెయ్యూత అనే అద్భుతమైన పథకాలను ప్రవేశపెట్టడం కావచ్చు, ఈబీసీ నేస్తం కావచ్చు, సున్నా వడ్డీలు కావచ్చు, ఇట్లా ఎన్నో పథకాలను ప్రవేశపెట్టి జగన్ రాజశేఖర రెడ్డి గారు ఏదైతే ప్రవేశపెట్టినారో దానికి ఎవరన్నా కానీ వన్ స్టెప్ బెటర్ అంటారు. అంటే తండ్రి ఏదైనా ప్రవేశపెడితే దానికి ఒక స్టెప్ బెటర్గా చేశారనే అనేది కొనిచి మెనీ స్టెప్స్ బెటర్ అనే విధంగా జగన్మోహన్ రెడ్డి గారి అద్భుతమైన పాలన సాగుతూ వస్తుంది. అట్లా విద్యారంగము, వైద్య రంగము, వ్యవసాయ రంగము, మహిళా రంగము, కాబట్టి ఇల్లులు కావచ్చు, పేదలందరికీ ఇల్లులు కావచ్చు, ఇట్లా గతంలో ఇచ్చిన ఇల్లు చూసుకుంటే ఇప్పుడు 31 లక్షల మందికి సొంత ఇంటి కళ తెలుస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. అట్లా జగన్మోహన్ రెడ్డి గారి రాజశేఖర రెడ్డి గారి కళ మాకు తీర్చడమే కాకోకుండా గాంధీజీ గారు కన్న కళ గ్రామ స్వరాజ్యాన్ని, అంబేద్కర్ గారు కన్న కళ సమన్యాయం సామాజిక న్యాయాన్ని, ఇట్లా అన్ని కళలను కూడా ఫుల్ఫిల్ చేసుకుంటూ అట్లా ప్రజల కళలను, రాజశేఖర రెడ్డి గారి కళలను, గాంధీజీ గారి కళలను, అంబేద్కర్ గారి కళలను, ఇట్లా అందరి కళలను తీరుస్తూ ఈరోజు ఆల్రౌండర్గా ఉంటూ ఈరోజు రాజశేఖర రెడ్డి గారి పేరును మరింత విరిజిల్లేలాగా దాన్ని ఆంధ్ర రాష్ట్రమే కాదు తెలుగు రాష్ట్రాలలో చేశారు అంటే అది జగన్మోహన్ రెడ్డి గారే అని చెప్పేసి తెలియజేసుకుంటూ ఆ రాజశేఖర రెడ్డి గారి సౌరభం అంటే ఆరా, రాజశేఖర రెడ్డి గారి ఆరా అంత గొప్పగా ఉంది కాబట్టి ఆ ఆరాను ట్యాప్ చేసుకుంటే చాలు ఎన్నో కొన్ని ఓట్లు కాంగ్రెస్ పార్టీకి వస్తాయనే ఒక దురాలోచనతో ఈరోజు రాజశేఖర రెడ్డి గారి తనయను శర్మలమ్మను కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇంత రాజశేఖర రెడ్డి గారి కుటుంబాన్ని క్షోభ పెట్టినటువంటి కాంగ్రెస్ పార్టీ మళ్ళీ తిరిగి శర్మలమ్మకు ఇక్కడ అధికారంలో పిసిసి పగ్గాలు అప్పచెప్పి ఆంధ్ర రాష్ట్రంలోకి తీసుకొచ్చి రాజశేఖర రెడ్డి గారి ఆరాను కొంతవరకు ట్యాప్ చేసుకుంటే కొద్దో గొప్ప ఓట్లు వచ్చి కాంగ్రెస్ పార్టీకి ఒక భిక్షలాగా ఇప్పుడు 1% 2% లేకపోతే 3% అవుతాయని చెప్పేసి వాళ్ళు భావిస్తూ వస్తున్నారు అని చెప్పేసి ఆలోచన చేయాలని చెప్పి కోరుతున్నాం. వైఎస్ఆర్సీ రాజశేఖర రెడ్డి గారి అభిమానులు కూడా ఆ విధంగా ఆలోచన చేయాలని కోరుతున్నాం. ఈ విధంగా శవాలపైన పేరాలు ఏర్పడే కార్యక్రమాలు చేస్తున్నారు. ఇలా రాజకీయాలలో ఓనమాలు అప్పుడే నేర్చుకున్నటువంటి వ్యక్తి కూడా చెప్తాడు శవాలపైన పేరాలు ఏర్కొంటాడనేటువంటి వ్యక్తి ఎవరుంటే ఒక నారా చంద్రబాబు నాయుడు గారు. నారా చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్లో ఈ అంతా కూడా శర్మలమ్మను ఇక్కడికి తీసుకురావడము, తర్వాత కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చి రాజశేఖర రెడ్డి గారికి ఉండే ఆ మంచి పేరును, ఆ ఆరాను ట్యాప్ చేయాలనేది వాళ్ళ ప్రధానమైన ఉద్దేశం. ఆ ఆరా క్రియేట్ ఎలా అయింది అంటే కేవలం ఒక్క జగన్మోహన్ రెడ్డి గారి వల్లనే అంత గొప్ప ఆరా క్రియేట్ అయిందని చెప్పేసి ఇక్కడ విచ్చేసిన వారందరూ, తర్వాత వైఎస్ఆర్ అభిమానులు కూడా అందరూ గమనించాలని కోరుతూ రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలన, అభివృద్ధి పాలన మరింత ముందుకు వెళ్లాలన్నా, అది ఆయన ఆశయాలు నెరవేర్చాలన్నా కేవలం ఒక్క వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారితోనే అది సాధ్యం అవుతుంది, సాకారం అవుతుంది. కాబట్టి మీరందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే మీ మద్దతు తెలియాలి అని చెప్పేసి ఇక్కడ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు కావచ్చు లేదా వైఎస్ఆర్ అభిమానులకు కావచ్చు వాళ్ళందరికీ కూడా సవినీయంగా విన్నవించుకుంటూ ఇక ఆఖరిగా శర్మలమ్మ అన్న మాట, ఆయన ఒక సెక్యులర్ పార్టీకి కాంగ్రెస్ పార్టీ ఒక సెక్యులర్ పార్టీ అని చెప్పడం జరిగింది. ఒక సెక్యులర్ పార్టీకి ఆంధ్ర రాష్ట్రంలో ఒక పిసిసి అధ్యక్షురాలుగా ఉంటూ సెక్యులర్ పార్టీ అంటే ఏ మతాలకు సంబంధం మాట్లాడుకోకుండా ఉండే పార్టీని సెక్యులర్ పార్టీ అంటారు. క్రిస్టియన్ కాదా నువ్వు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారిని ఏకవచనంతో మాట్లాడడం జరుగుతుంది. శర్మలమ్మ గారు జగన్మోహన్ రెడ్డి గారు నేను క్రిస్టియన్ అని చెప్పి నాకు క్రిస్టియన్స్ అందరూ నాకు ఓటు వేయండి అని ఏ రోజు అడగలేదు. జగన్మోహన్ రెడ్డి గారు నేను రెడ్డి అని చెప్పి ఈ ఆంధ్ర రాష్ట్రంలో రెడ్లందరూ నాకు ఓట్లు వేయండి అని ఏ రోజు అడగలేదు. నన్ను నమ్మండి, నా మేనిఫెస్టో ఇది, నేను ఇదింత చేస్తాను అని మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. ప్రజలు నమ్మారు, ఆయనకు ఓట్లు వేసినారు. ఈరోజు నేను ఇవన్నీ నెరవేర్చినాను, నేను నెరవేర్చింటేనే నాకు ఓటు వేయండి అని ఒక దమ్ము ధైర్యంతో అడుగుతున్నటువంటి వ్యక్తి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఎప్పుడు కూడా కులాలను, మతాలను, ప్రాంతాలను ఎప్పుడు కూడా ఆయన రాజకీయాల్లోకి లాగలేదు. ఆయన గొప్పతనం ఎటువంటిదంటే ఏ పార్టీని చూడకుండా ప్రతి ఒక్క పార్టీకి కూడా పథకాలు అందించినటువంటి ఘనత శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది. ఆయన అందించినటువంటి పథకాల వల్లనే ఈరోజు కొన్ని ఏ పథకం తీసుకునే లక్షలాది మంది లబ్ధిదారులు ఉన్నారు. ఈ ఆంధ్ర రాష్ట్రంలో అందరికంటే ధైర్యంగా ఉన్నటువంటి వ్యక్తులు ఏ పార్టీల్లో ఉన్నారయ్యా అంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎట్లాగూ ఉన్నారు. టీడీపీ, బీజేపీ, సిపిఐ, కాంగ్రెస్, సిపిఎం
ప్రతిపక్ష పార్టీల వల్ల దాంట్లో ఉండే కార్యకర్తలు అందరికంటే ధైర్యంగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అధికారంలోకి వస్తే కేవలం ఆధార్ కార్డు చూపిస్తే మేము ఏ జన్మభూమి కమిటీల కాడికి పోల్సిన పనిలే, అయితే ఎవరి సిఫారసులు మాకు అవసరం లే, అయితే ఎవరికి మేము లంచాలు ఇచ్చుకోవాల్సిన పని లేదు, కేవలము ఒక ఆధార్ కార్డు తీసుకొని సచివాలయం తీసుకొస్తే తీసుకోపోతే మాకు అన్ని పథకాలు వస్తాయి, మాకు సంక్షేమం అందుతుంది అని అందరి ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరికి కూడా ధైర్యం ఇస్తున్నటువంటి వ్యక్తి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి పైన ఎంతమంది ఎన్ని పార్టీలు కాలు దువ్వినా కానీ దానికి ఎటువంటి డోకా లేదు వైఎస్ఆర్సీపీ పార్టీకి. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు అడుగు ముందుకే అని చెప్పేసి మరొకటి మీరందరూ వైఎస్ఆర్ అభిమానులు కావచ్చు లేదా కాంగ్రెస్ పార్టీ కావచ్చు శర్మిలమ్మ గారు గుర్తించాల్సింది అని చెప్తున్నాం. వైఎస్ఆర్ ఆశయాలు సాధించాలంటే రాజశేఖర రెడ్డి గారి తనయ్యకు ఓటు వేయండి అని మీరు అడుగుతున్నారే. జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రాంతీయ పార్టీ పెట్టి రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలన ప్రజలకు అందిస్తూ వస్తున్నారు. ఒక ప్రాంతీయ పార్టీ వల్లనే అదంతా సాధ్యం అవుతుంది. ఒక రాజశేఖర రెడ్డి గారి కళ అదే మీరు ఒక మీటింగ్ పెట్టాలనే కానీ ఎవ ఊర్లో పెట్టాలా ఎక్కడ పెట్టాలా మీకు అదంతా కూడా ఢిల్లీ నుంచి మీకు ఇన్స్ట్రక్షన్స్ రావాలా. రేపు మీరు ఒకవేళ అధికారంలోకి ఒకవేళ వస్తే కూడా రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు అక్కడ ఉండవు. రాహుల్ గాంధీ ఆశయాలు లేకపోతే సోనియా గాంధీ ఆశయాలు లేదా ఇండియా కూటమి ఆశయాలు ఉంటాయి తప్ప రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు ప్రజల్లోకి పోవాలంటే ఒక్క వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి వల్లనే అది సాధ్యమవుతుంది అని చెప్పేసి ఖచ్చితంగా శర్మిలమ్మ గారు కూడా సూటిగా ఆమెకు తెలియజేసుకుంటూ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా తెలియజేసుకుంటూ వైఎస్ఆర్ అభిమానులు కూడా దయచేసి ఒకసారి గుర్తించాలని చెప్పి ఒకసారి మీ అందరూ కూడా సవ్యంగా విన్నవించుకుంటూ రానున్న ఎలక్షన్స్ రాబోతున్నాయి, ప్రజలందరూ కూడా ఎన్నో కొత్త కొత్త పార్టీలు పుట్టుకొస్తున్నాయి, ఎంతో మీరందరూ అందరూ విఘ్నులే. ఏం జరిగింది ఏం జరుగుతుంది ఏం జరగబోతుంది కూడా మీ అందరికీ కూడా తెలిసిందే. ఎవరు చెప్తేనో మీరు తెలుసుకోవాల్సిన పనిలే. మీ భవిష్యత్తుకు బంగారు బాట వేయగలిగిన పార్టీ ఏదన్నా ఉందంటే ఆ పార్టీకి మీరు ఖచ్చితంగా మద్దతు ఇవ్వండి. ఈ ఆంధ్ర రాష్ట్రంలో 3.5 లక్షల కోట్ల రూపాయలను సంక్షేమ పథకాలకు అందించి దగ్గర దగ్గర 87% కుటుంబాలకు సంక్షేమాన్ని వాళ్ళ గడప వద్దకు చేరువేసినటువంటి పార్టీకి మీరు మద్దతు ఇస్తారా? లేకపోతే పొత్తులకు ఎత్తులకు లేదా కుయుక్తులకు మీరు తలొగ్గి వాళ్లకు ఓట్లేస్తారా అని నిర్ణయించుకోవాల్సిన సమయం రాబోయే 2 నెలల్లో మీ కళ్ళకు రాబోతోంది. ప్రజలందరూ విఘ్నులు, మంచి నిర్ణయం తీసుకుంటారు, జగన్మోహన్ రెడ్డి గారికి మీరందరూ మద్దతు తెలుపుతారు అని చెప్పేసి మీ అందరికి కూడా ప్రజలందరికీ కూడా విన్నవించుకుంటూ వైఎస్ఆర్ అభిమానులకు మరీ ముఖ్యంగా విన్నవించుకుంటూ లాస్ట్కు జగన్మోహన్ రెడ్డి గారి భిక్షతో ఒక జెడ్పీటీసీ సభ్యునిగా ఇవాళ ప్రతిపక్ష పార్టీలు అందరికీ సవాల్ చేసేది ఏంటంటే చంద్రబాబు వచ్చినా లోకేష్ బాబు వచ్చినా కళ్యాణ్ బాబు వచ్చినా బాలయ్య బాబు వచ్చినా లేకపోతే కొత్తగా రాహుల్ బాబు వచ్చినా ఒక్కొక్కరుగా వచ్చినా వందలుగా వచ్చినా మందలుగా వచ్చినా పొత్తులతో వచ్చినా ఒక్కొక్కరికొకరు తొత్తులుగా వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ అభివృద్ధి పాలన ప్రజలు నచ్చి మెచ్చి జగన్ ఈ పెత్తందారులు వేసే ప్రతి ఒక్క ఎత్తును ప్రజలు చిత్తుచిత్తు చేయడానికి రెడీగా ఉన్నారు. కాబట్టి ఎంతమంది పార్టీలు వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్గా రాబోతున్నారు, మీ అందరినీ తుక్కు తుక్కు రేగొడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి ఆపోజిట్గా రాబోయే పార్టీలు ప్రతి ఒక్కరికి ఆల్ ది బెస్ట్ తెలియజేసుకుంటూ వైఎస్ఆర్ అభిమానులకు మరీ ముఖ్యంగా ఉద్దేశం చెప్తున్నాను, దయచేసి ఒక మంచి నిర్ణయం తీసుకోండి, ఎటువంటి కుయుక్తులకు మీరు తలొగ్గాకండి అని చెప్పి తెలియజేసుకుంటూ కార్యక్రమం పాల్గొన్న వాళ్ళందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు. ఒకటి, కాంగ్రెస్ పార్టీ యొక్క గొప్పతనం గురించి ఆమె చెప్పడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ గతంలో గొప్ప పార్టీనే ఎవరు కాదని లేని సత్యం. కానీ క్రమం పోయే కొద్దికి ఆ కాంగ్రెస్ పార్టీ రోజురోజుకు పలచనబడుతున్నటువంటి పార్టీ. ఎందుకు పలచనబడుతుంది అంటే కేవలం కాంగ్రెస్ పార్టీ యొక్క నియంతృత్వ పోకడల వల్ల, ఎప్పుడైనా కానీ ఒక నియంతలాగా వ్యవహరించడం వల్లనే కాంగ్రెస్ పార్టీ అనేది గతంలో భారతదేశం మొత్తం పైన ఏడ చూసిన కాంగ్రెస్ పార్టీ ఉండేది. ఈరోజు మన భారతదేశంలో 28 రాష్ట్రాలలో కేవలం 3 రాష్ట్రాలకే పరిమితమైంది. దాంట్లో ఎవరినైనా దూషించుకోవాలంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళని. గతం ఒకసారి ఆలోచన చేస్తే ఒక శరద్ పవార్ లాంటి నాయకుడిని, ఒక మమతా బెనర్జీ లాంటి నాయకుడిని వీళ్ళందరూ కాంగ్రెస్ పార్టీలో ఉన్నవాళ్ళే. వాళ్ళందరినీ వాళ్ళ ఒంటెత్తు పోకడంతో వాళ్ళని తరిమేసి లాస్ట్కు వెస్ట్ బెంగాల్లో కావచ్చు ఇట్లా మహారాష్ట్రలో కావచ్చు కాంగ్రెస్ పార్టీకే ఉనికి లేని పరిస్థితికి వెళ్ళిపోయింది. దాంట్లో మనం తీసుకుంటే మనకందరికి అర్థమయ్యే ఉదాహరణ మన ఆంధ్ర రాష్ట్రంలోదే. జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజలు మెచ్చారు, తర్వాత ఎమ్మెల్యేలందరి మద్దతు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నప్పటికీ ఎవరో గల్లీలో కూడా బలం లేని వాళ్ళు ఢిల్లీలో చెప్పుడు మాటలు విని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని వెలివేసే పరిస్థితికి వచ్చేసింది. సో జగన్మోహన్ రెడ్డి గారు విధులేని పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చి ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని నామరూపం లేకుండా చేసే పరిస్థితికి ఈరోజు కాంగ్రెస్ పార్టీ దిగజారిపోయేదానికి కాంగ్రెస్ పార్టీనే దానికి ప్రధాన కారణమని చెప్పి ఒకసారి తెలియజేసుకుంటూ, తర్వాత శర్మిలమ్మ గారు 2 పాయింట్గా చెప్పినది ఏమిటంటే రాజశేఖర రెడ్డి గారి కళ రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయడం అని చెప్పి చెప్పడం జరిగింది.
Yes, Rajasekhar Reddy gari kala vastavame Rahul Gandhi gari pradhani cheyalani uddeshamlone 2009 lo 42 seatlaku gaanu 34 seatlu ante MIM ku oka seatu Congress 33 seatlu to Jagan Mohan Reddy gari Congress party 34 seatlato Lok Sabha ku pampiste aa roju Rahul Gandhi garini pradhani cheyaledu Congress party enduku cheyaledo vallake teliyali 2014 నుంచి ఇప్పటి వరకు చూసుకున్నా రాహుల్ గాంధీ గారు ఎన్నో సభల్లో ప్రసంగిస్తూ వస్తున్నారు కానీ ఎక్కడ కూడా నేను ప్రధాని కావాలనుకుంటున్నాను లేదా నేను ప్రధానిని అవుతాను అని చెప్పి ఇంతవరకు ఎక్కడ కూడా చెప్పలేదు ఒక వ్యక్తికి తనకు ఒక బలమైన కోరిక ఉంటేనే ఆ కోరికను సాకారం అవుతాది సో అటువంటి కోరిక ఎక్కడ కూడా రాహుల్ గాంధీ గారు ఎక్కడ ప్రదర్శించలేదు ఆయనకు ఒక పప్పు అని పేరు ఎందుకు వచ్చిందంటే ఒక మహిళల మీటింగ్ లోకి పోయి బలత్కారపు భ్రష్టాచారపు తేడా తెలియకుండా మాట్లాడడం వల్లే అతను పప్పుగా అట్లా ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి అట పప్పుగా అతనికి అవమానించడం జరిగింది అని చెప్పి తెలియజేసుకుంటూ రాజశేఖర్ రెడ్డి గారి కళ రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయాలని చెప్పేసి మరి రాజశేఖర్ రెడ్డి గారికి కూడా ఒక కళ ఉండింది ఆ కళ ఏమిటంటే ఈ ఆంధ్ర రాష్ట్రం ఒక ఉమ్మడి రాష్ట్రంగా ఉండాలని చెప్పేసి ఎప్పుడైతే రాజశేఖర రెడ్డి గారు చనిపోవడం జరిగిందో ఆ కళను కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పూర్తిగా తొక్కేయడం జరిగింది వాళ్ళ కుటుంబం రాజశేఖర్ రెడ్డి గారిని ఎఫ్ఐఆర్లో చేర్చడం జరిగింది ఛార్జ్షీట్లో చేర్చడం జరిగింది వాళ్ళ కుటుంబం పైన జగన్మోహన్ రెడ్డి గారి పైన ఎన్నో కేసులు వేయడం జరిగింది ఆ కుటుంబాన్ని పూర్తిగా ఎంతో క్షోభ అనుభవించేలాగా చేయడం జరిగింది ఇవన్నీ కూడా గతంలో శర్మిలమ్మ గారే ఆ రోజు చెప్పడం జరిగింది కానీ ఇవాళ ఎప్పుడైతే ఆమె పిసిసి ప్రెసిడెంట్ అయిందో పూర్తిగా కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా కాంగ్రెస్ పార్టీకి వత్తసుగా మాట్లాడటం జరుగుతుంది అట్లా అది రెండో అంశం అయితే మూడో అంశము వారు మాట్లాడింది ప్రధానంగా రాజశేఖర రెడ్డి గారు ఆశయాలను పూర్తి చేయాలంటే కేవలము శర్మిలమ్మతోనో లేకపోతే కాంగ్రెస్ పార్టీతోనో అది సాకారం అవుతుంది అని చెప్తూ వస్తున్నారు ఇవాళ రాజశేఖర రెడ్డి గారు ఒకవేళ ఆయన చనిపోయారు ఆయన గొప్ప పథకాల వల్ల ప్రజలందరూ అతన్ని ఇంతవరకు గుర్తించుకుంటూ వస్తూ వస్తున్నారు కానీ ఆయన ప్రతి ఒక్క ఇంట్లో ప్రతిరోజు రాజశేఖర రెడ్డి గారిని ప్రజలు గుర్తుపెట్టుకుంటున్నారు అంటే కేవలం జగన్మోహన్ రెడ్డి గారి వలనే ఆయన సాక్షి పేపర్ కావచ్చు లేకపోతే సాక్షి పత్రిక కావచ్చు రాజశేఖర రెడ్డి గారి చక్కటి చిరునవ్వుతో ఒక ఫోటో ఆయన చెప్పినటువంటి సూక్తులతో ఆ పేపర్ కూడా ప్రతి ఒక్క ఇంటికి పద్దన్నే ప్రతి ఒక్క తలుపు తట్టా వస్తుంది సాక్షి పేపర్ అదే కాకుండా రాజశేఖర రెడ్డి గారిని మనం అందరం కూడా గుర్తుపెట్టుకుండేది ఆయన సంక్షేమ పాలన వల్ల ఆ సంక్షేమాన్ని మరింత ముందుకు తీసుకుపోతూ జగన్మోహన్ రెడ్డి గారు అద్భుతమైన పాలన చేస్తూ వచ్చారు గతంలో పెన్షన్ 200 రూపాయలు ఉంటే రాజశేఖర రెడ్డి గారి హయాంలో దాన్ని ఈరోజు 3000 రూపాయలు చేసినారు గతంలో స్కూల్స్ను గతంలో ఓన్లీ ఫీజు రీఎంబర్స్మెంట్ వరకు రాజశేఖర రెడ్డి గారు చేస్తాంటే ఈరోజు వసతి దీవెన కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఫ్రీగా ఇస్తూ వచ్చినారు అంటే రాజశేఖర రెడ్డి గారు ఏదైతే పథకాలు ప్రవేశపెట్టారో అవన్నీ కూడా ఇస్తూనే దానికి ఉజ్జాయింపుగా చేస్తూ వస్తున్నారు మన కడప ఉదాహరణ తీసుకుంటే రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఏర్పడింది రిమ్స్ ఈరోజు అదే రిమ్స్ కాంపౌండ్లో ఒక డెంటల్ కాలేజ్ ఒక ట్రామా సెంటర్ ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఒక క్యాన్సర్ హాస్పిటల్ ఇన్ని వచ్చినాయి అదే ఒక ఎల్యూ ప్రసాద్ ఐ హాస్పిటల్ కావచ్చు లేకపోతే పుష్పగిరి ఐ హాస్పిటల్ కావచ్చు ఇన్ని రావడం జరిగింది అదేవిధంగా ఈ ఆంధ్ర రాష్ట్రంలో గతంలో కేవలం ఉమ్మడి ఆంధ్రాలో తీసుకున్నా కానీ 7-8 గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు ఉంటే ఇవాళ కేవలం మనకు ఆంధ్ర రాష్ట్రంలోనే 17 కొత్త నూతన మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసినటువంటి ఘనత శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు అట్లా మీరు విద్యారంగంలో తీసుకున్నా వైద్య రంగంలో తీసుకున్నా ఆ రోజు ఆరోగ్యశ్రీ జగన్ రాజశేఖర రెడ్డి గారు దాన్ని ప్రారంభిస్తే ఇవాళ దాదాపు 3000 పైచీలకు జబ్బును దాంట్లో పెట్టడం జరిగింది అదేవిధంగా అన్ని కొత్త గవర్నమెంట్ హాస్పిటళ్ళు కావచ్చు ఎన్నో చేయడం జరిగింది రైతులను రాజుగా చూడాలనుకున్నారు రాజశేఖర రెడ్డి గారు అదే కళను సాకారం చేస్తూ వాళ్లకు చేదోడుగా ఎప్పుడు వెన్నుదన్నుగా ఉండాలని చెప్పేసి అద్భుతమైన పథకాలు ఒక రైతు భరోసా పథకాలు కావచ్చు రైతు భరోసా కేంద్రాలు కావచ్చు ఇట్లా ఎన్నో పథకాలను ప్రవేశపెట్టి అట్లా రైతులకు వెన్నుదన్నుగా ఉంటూ మహిళలను మహారాణులుగా చేయాలి మహిళలను లక్షాధికారి చేయాలని రాజశేఖర రెడ్డి గారి కళ ఏదైతే ఉందో వాళ్ళందరినీ ఆ కళను సాకారం చేసే విధంగా ద్వాక్రా వ్యవస్థలను కావచ్చు తర్వాత చెయ్యూత అనే అద్భుతమైన పథకాలను ప్రవేశపెట్టడం కావచ్చు ఈబీసీ నేస్తం కావచ్చు సున్నా వడ్డీలు కావచ్చు ఇట్లా ఎన్నో పథకాలను ప్రవేశపెట్టి జగన్మోహన్ రాజశేఖర రెడ్డి గారు ఏదైతే ప్రవేశపెట్టినారో దానికి ఎవరున్నా కానీ వన్ స్టెప్ బెటర్ అంటారు అంటే తండ్రి ఏదైనా ప్రవేశపెడితే దానికి ఒక స్టెప్పు బెటర్గా చేశారనేది అనేది కొనిచ్చి మెనీ స్టెప్స్ బెటర్ అనే విధంగా జగన్మోహన్ రెడ్డి గారి అద్భుతమైన పాలన సాగుతూ వస్తుంది అట్లా విద్యారంగము వైద్య రంగము వ్యవసాయ రంగము మహిళా రంగము కాబట్టి ఇల్లులు కావచ్చు పేదలందరికీ ఇల్లులు కావచ్చు ఇట్లా గతంలో ఇచ్చిన ఇల్లులకు చూసుకుంటే ఇప్పుడు 31 లక్షల మందికి సొంత ఇంటి కళ తీరుస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అట్లా జగన్మోహన్ రెడ్డి గారి రాజశేఖర రెడ్డి గారి కళ తీర్చడమే కాకోకుండా గాంధీజీ గారు కన్న కళ గ్రామ స్వరాజ్యాన్ని అంబేద్కర్ గారు కన్న కళ సమన్యాయం సామాజిక న్యాయాన్ని ఇట్లా అన్ని కళలను కూడా ఫుల్ఫిల్ చేసుకుంటూ అట్లా ప్రజల కళలను రాజశేఖర రెడ్డి గారి కళలను గాంధీజీ గారి కళలను అంబేద్కర్ గారి కళలను ఇట్లా అందరి కళలను తీరుస్తూ ఈరోజు ఆల్రౌండర్గా ఉంటూ ఈరోజు రాజశేఖర రెడ్డి గారి పేరును
marinda virjilnya laga, dani, andar rasta mereka itu telugu rasta lalu cecair orang te, adi jagan moni digare, aje pes telugu jas kuntu, ar rasyakari digari, saurabom, ante ara, rasyakari digari, ara anta gopga undi gawati, ara anu tap jas kunte calu, yunno kani vote lo kongres parti gusta yane, waka durala jono to, iroj rasyakari digari, thanayanu serumulamono kongres parti walu, inta rasyakari digari kutumbani xoba bitna 20, kongres parti, malih teri ki serumulamono kekira dikaram lo, PCC paggal apa jepi, andar rasta lalu tis kunci. Rasyakari digari aranu pun tawaru tap jas punte, kodho kopo vote lu wajji, Kongres Party kiu kau bikshalaga, ipun waka persen tu neto rondo persen tu, lade mudo persen tu, aita enje pesi, walau bahvis tu ustuna ronje pesi, alatun jaya alatun jipu kurtuna wayasar si, abi rasyakari digari, abimana lu gula, abidanga alatun jaya alatun kurtuna, ini bidanga, sebala pena pera deh punte karyakramalu, jastuna, ila Rajkia lalu warna malu, apade netkunat berdiri, wkti gula cepatu, sebala pernah peral air kunta net berdiri, wkti orang te, apa Nara Chandra Babu netgar, Nara Chandra Babu netgar direction lo, ini antara gula serumulam mana, ini tiskar adamu, terawatah Kongres Parti disko, cie rasyakari digari kunte, ah manci peru, ah aranu tap jaya lalu ini, walau perdana menurut desam, ah ara create lah ini ente, kebalo buka jagan mohon digari, walane antara goppa ara create ini nanti pesi, kalau jessno orang teru, terawatah wayasar. Abimana lalu gula, anda orang gamanic cara ni kurtu, rasyakari digari, sanksiama palana, abruti palana, marinta munduk belalannya, adi, ana asyik alun riba calanna, kebalam wakka, wajah jagan moni digar tu nene, adi sahaja mautundi, sakaram mautundi, kawatim ir anda orang gula, jagan moni digari ke matrame, mih madatu teliyali anje pesi. Kerja wayasar CP, karya kerja orang gawat juga, ada wayasar, abimana orang gawat juga, orang mereka gula, sebenarnya enggak, mana bicu kundo, ika akarika, serumulamu anak mata, ayam, oka secular party ki, Kongres Party oka secular party yang dipadam teri gitu, oka secular party ki, andar rastam loko PCC adyakshala loko undu, secular party ante, ya mata loko samandam mata loko kunda, unde party secular party anta. Kristian itu kadalu jagan moni digaru, anje pesi jagan moni digar ni, eka wacanam ta matlatam jorutan di serumulam magar. Jagan moni digar ni Kristian anje pi, nak Kristian sandar nak vote enden ni heroju adagilir. Jagan moni digar ni redde anje pi, yandar rasamu redlan ta nak vote le enden ni heroju adagilir. Nannu nammandi, nana manifesto ini deh ni dinta cestaanu, anu matrame jagan moni digar cipya. Prajal nammyaru, anu vote le istaru, heroju ni yenni nerverchnanu, ni nerverchin deh nak vote endi, anu ko dambu dayrim tuadutunet pandi vitti. Sri Wayes Jagan Mohan Reddy garu. Yapudu gula kulalanu, matalanu, prantalanu, yapudu gula ayana rajkia lalu kelagalah. Ayana gopatan metuanti dante. Ye partin gula, ye partin cutu kunda prataka parti kiki gula patkalan di cina tuanti ganata Sri Wayes Jagan Mohan Reddy garu. Ayana andi cina tuanti patkalan valane, iroj kuni ye patkalan diskuna lakshalad mande labdidar lula. Iyaandar rastamlo, andar kante dayringa unne tuanti. Wektul ye partin lalu unda raya ante Wayesar CPI lalu etlagu unda. TDP, BJP, CPI, Kongresu, CPM. Pratipaksa parti lalu valya, jadul unde karya kerja lalu underkat dayringa undar. Jagan Mohan Reddy gar malah adikaram loko sese, kebala ma adar kartu jupiste, mewe jenuh mewe kapitil kartu polisin pula. Ada yover sifara sulam ma kausram pula. Ada yover kimi ma lancar licik polisin pula itu, kebala mu muka adar kartu disko sacuala disko tisko bude, ma kani patkal ustai, ma sanksiama mandu tadi, ane under ini under rasta unde pratokari kupura dayrem istunet pundi wkti, Sri Wayes Jagan Mohan Reddy gar. Kawati Jagan Mohan Reddy gar, payna yanta mandi, ini parti lu. Kalau duitnya gani, dani ke 20 lokal itu wayasar CP parti ki, kacitanga jagan moni digar adugu, mundhike jepesi, marokati bi rendero wayasar, abimana lgaucu, lada Kongres Party gaucu, serumulam magaru, gurti calsina ane ciptu nama, wayasaru, asayalu, sadi calente, rasyakari digari thaneyaku, vote ender bi adugu tu nare, jagan moni digar oka prantiya parti peti. Rasyakari digar sanksiama paran prajala kandistu wostu naro ka prantiya parti valne adanta sahde metan naga rasyakari digar kala. Adanya miru ka meetinge betala naga ni, yaurula betala, yakade betala, migo adanta kure dilu nici migo instructions rawala. Reba miru kela adikaram lopo kelo busde gula rasyakari digar asyalo akar undau. Rahul Gandhi asyalo, laga bodo Sonia Gandhi asyalo, lade India kutami asyalo untai tapa rasyakari digar asyalo. Prajurit bawalan deh, wakka wayas jagan moni digaru. Walanya ada sahaja mota deh, je pesi kacitanga serumulam gara gula, shootinga, amik telajus kuntu, Kongres Party walu gula telajus kuntu, wayasar, abimana lu gula, dayjus abisar gurtin calan je pi, osari, ni andar gula savianengga, winnavin cukuntu, ranunna elections rabotanai, prajurit andar gula, yenno kota kota parti lu putukos tanai, yento mir andaru
అందరు విజ్ఞులే. ఏం జరిగింది, ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది కూడా మీ అందరికీ కూడా తెలిసిందే. ఎవరు చెప్తేనో మీరు తెలుసుకోవాల్సిన పనిలే. మీ భవిష్యత్తుకు బంగారు బాట వేయగలిగిన పార్టీ ఏదన్నా ఉందంటే ఆ పార్టీకి మీరు ఖచ్చితంగా మద్దతు ఇవ్వండి. ఈ ఆంధ్ర రాష్ట్రంలో 3.5 లక్షల కోట్ల రూపాయలను సంక్షేమ పథకాలకు అందించి దగ్గర దగ్గర 87% కుటుంబాలకు సంక్షేమాన్ని వాళ్ళ గడప వద్దకు చేరువేసినటువంటి పార్టీకి మీరు మద్దతు ఇస్తారా? లేకపోతే పొత్తులకు ఎత్తులకు లేదా కుయుక్తులకు మీరు తలొగ్గి వాళ్ళకు ఓట్లేస్తారా అని నిర్ణయించుకోవాల్సిన సమయం రాబోయే 2 నెలల్లో మీ మొక్కల రాబోతోంది. ప్రజలందరూ విజ్ఞులు, మంచి నిర్ణయం తీసుకుంటారు. జగన్మోహన్ రెడ్డి గారికి మీరందరూ మద్దతు తెలుపుతారు అని చెప్పేసి మీ అందరికి కూడా, ప్రజలందరికీ కూడా విన్నవించుకుంటూ, వైఎస్ఆర్ అభిమానులకు మరీ ముఖ్యంగా విన్నవించుకుంటూ, లాస్ట్కు జగన్మోహన్ రెడ్డి గారి భిక్షతో ఒక జెడ్పీటీసీ సభ్యునిగా ఇవాళ ప్రతిపక్ష పార్టీలు అందరికీ సవాల్ చేసేది ఏంటంటే, చంద్రబాబు వచ్చినా, లోకేష్ బాబు వచ్చినా, కళ్యాణ్ బాబు వచ్చినా, బాలయ్య బాబు వచ్చినా, లేకపోతే కొత్తగా రాహుల్ బాబు వచ్చినా, ఒక్కొక్కరుగా వచ్చినా, వందలుగా వచ్చినా, మందలుగా వచ్చినా, పొత్తులతో వచ్చినా, ఒక్కొక్కరికొకరు తొత్తులుగా వచ్చినా, జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ అభివృద్ధి పాలన ప్రజలు నచ్చి మెచ్చి జగన్ ఈ పెత్తందారులు వేసే ప్రతి ఒక్క ఎత్తును ప్రజలు చిత్తుచిత్తు చేయడానికి రెడీగా ఉన్నారు. కాబట్టి ఎంతమంది పార్టీలు వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్గా రాబోతున్నారు. మీ అందరిని తుక్కు తుక్కు రేగొడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి ఆపోజిట్గా రాబోయే పార్టీలు ప్రతి ఒక్కరికి ఆల్ ద బెస్ట్ తెలియజేసుకుంటూ, వైఎస్ఆర్ అభిమానులకు మరీ ముఖ్యంగా ఉద్దేశించి చెప్తున్నాను, దయచేసి ఒక మంచి నిర్ణయం తీసుకోండి. ఎటువంటి కుయుక్తులకు మీరు తలొగ్గకండి అని చెప్పి తెలియజేసుకుంటూ, కార్యక్రమం పాల్గొన్న వాళ్ళందరూ కూడా పేరు పేరున ఉదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు. ఒకటి, కాంగ్రెస్ పార్టీ యొక్క గొప్పతనం గురించి ఆమె చెప్పడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ గతంలో గొప్ప పార్టీనే, ఎవరు కాదని లేని సత్యం. కానీ క్రమం పోయే కొద్దికి ఆ కాంగ్రెస్ పార్టీ రోజురోజుకు పలచన పడుతున్నటువంటి పార్టీ. ఎందుకు పలచన పడుతుంది అంటే, కేవలం కాంగ్రెస్ పార్టీ యొక్క నియంతృత్వ పోకడల వల్ల, ఎప్పుడైనా కానీ ఒక నియంతలాగా వ్యవహరించడం వల్లనే కాంగ్రెస్ పార్టీ అనేది గతంలో భారతదేశం మొత్తం పైన ఏడ చూసినా కాంగ్రెస్ పార్టీ ఉండేది. ఈరోజు మన భారతదేశంలో 28 రాష్ట్రాలలో కేవలం 3 రాష్ట్రాలకే పరిమితమైంది. దాంట్లో ఎవరినన్నా దూషించుకోవాలంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళని. గతం ఒకసారి ఆలోచన చేస్తే, ఒక శరద్ పవార్ లాంటి నాయకుడిని, ఒక మమతా బెనర్జీ లాంటి నాయకుడిని, వీళ్ళందరూ కాంగ్రెస్ పార్టీలో ఉన్నవాళ్ళే. వాళ్ళందరినీ వాళ్ళ ఒంటెత్తు పోకడంతో వాళ్ళని తరిమేసి లాస్ట్కు వెస్ట్ బెంగాల్లో కావచ్చు, ఇట్లా మహారాష్ట్రలో కావచ్చు, కాంగ్రెస్ పార్టీకే ఉనికి లేని పరిస్థితికి వెళ్ళిపోయింది. దాంట్లో మనం తీసుకుంటే మనకందరికి అర్థమయ్యే ఉదాహరణ మన ఆంధ్ర రాష్ట్రంలోదే. జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజలు మెచ్చారు. తర్వాత ఎమ్మెల్యేలందరి మద్దతు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నప్పటికీ, ఎవరో గల్లీలో కూడా బలం లేని వాళ్ళు ఢిల్లీలో చెప్పుడు మాటలు విని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని వెలివేసే పరిస్థితికి వచ్చేసింది. సో జగన్మోహన్ రెడ్డి గారు విధులేని పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చి ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని నామరూపం లేకుండా చేసే పరిస్థితికి ఈరోజు కాంగ్రెస్ పార్టీ దిగజారిపోయేదానికి కాంగ్రెస్ పార్టీనే దానికి ప్రధాన కారణం అని చెప్పి ఒకసారి తెలియజేసుకుంటూ, తర్వాత శరణమ్మ గారు 2 పాయింట్గా చెప్పినది ఏమిటంటే, రాజశేఖర రెడ్డి గారి కళ రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయడం అని చెప్పి చెప్పడం జరిగింది. ఎస్, రాజశేఖర రెడ్డి గారి కళ వాస్తవమే, రాహుల్ గాంధీ గారి ప్రధాని చేయాలనే ఉద్దేశంలోనే 2009లో 42 సీట్లకు గాను 34 సీట్లు, అంటే ఎంఐఎంకి 1 సీటు, కాంగ్రెస్ 33 సీట్లు. సో జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ 34 సీట్లతో లోక్సభకు పంపిస్తే ఆ రోజు రాహుల్ గాంధీ గారిని ప్రధాని చేయలేదు కాంగ్రెస్ పార్టీ. ఎందుకు చేయలేదో వాళ్ళకే తెలియాలి. 2014 నుంచి ఇప్పటి వరకు చూసుకునే రాహుల్ గాంధీ గారు ఎన్నో సభల్లో ప్రసంగిస్తూ వస్తున్నారు, కానీ ఎక్కడ కూడా నేను ప్రధాని కావాలనుకుంటున్నాను లేకపోతే నేను ప్రధానిని అవుతాను అని చెప్పి ఇంతవరకు ఎక్కడ కూడా చెప్పలేదు. ఒక వ్యక్తికి తనకు ఒక బలమైన కోరిక ఉంటేనే ఆ కోరికను సాకారం అవుతుంది. సో అటువంటి కోరిక ఎక్కడ కూడా రాహుల్ గాంధీ గారు ఎక్కడ ప్రదర్శించలేదు. ఆయనకు ఒక పప్పు అని పేరు ఎందుకు వచ్చిందంటే, ఒక మహిళల మీటింగ్లోకి పోయి బలత్కారకు భ్రష్టాచారకు తేడా తెలియకోకుండా మాట్లాడడం వల్లే అతను పప్పుగా, అట్లా ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి, అట్లా పప్పుగా అతనికి అభివర్ణించడం జరిగింది అని చెప్పి తెలియజేసుకుంటూ, రాజశేఖర రెడ్డి గారి కళ రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయాలని చెప్పేసి. మరి రాజశేఖర రెడ్డి గారికి కూడా ఒక కళ ఉండింది. ఆ కళ ఏమిటంటే, ఈ ఆంధ్ర రాష్ట్రం ఒక ఉమ్మడి రాష్ట్రంగా ఉండాలని చెప్పేసి. ఎప్పుడైతే రాజశేఖర రెడ్డి గారు చనిపోవడం జరిగిందో ఆ కళను కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పూర్తిగా తొక్కేయడం జరిగింది. వాళ్ళ కుటుంబం రాజశేఖర రెడ్డి గారిని ఎఫ్ఐఆర్లో చేర్చడం జరిగింది, ఛార్జ్షీట్లో చేర్చడం జరిగింది. వాళ్ళ కుటుంబం పైన, జగన్మోహన్ రెడ్డి గారి పైన ఎన్నో కేసులు వేయడం జరిగింది. ఆ కుటుంబాన్ని పూర్తిగా ఎంతో క్షోభ అనుభవించేలాగా చేయడం జరిగింది. ఇవన్నీ కూడా గతంలో శర్మిలమ్మ గారే ఆ రోజు చెప్పడం జరిగింది. కానీ ఇవాళ ఎప్పుడైతే ఆమె పిసిసి ప్రెసిడెంట్ అయ్యిందో పూర్తిగా కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా, కాంగ్రెస్ పార్టీకి వత్తసుగా మాట్లాడటం జరుగుతుంది.
Atla, adi rondo amshamai te, muda amshamu, waru matlatin di pradananga, Rajasekhar Reddy garu aashayalanu purti cheyalante, kevalamu, Sherbulammatono, lekapothe Congress party tono, adi sakaram avutundi, ani cheptu vastunnaru. Ivala Rajasekhar Reddy garu, okavela ayana chanipoyaru, ayana goppa pathakala valla prajalandarnu atanni intavaraku gurtinchukuntu vastu vastunnaru. Kani ayana prati okka intlo, prati okka roju Rajasekhar Reddy garini prajalu gurtu pettukuntunnaru ante, kevalam Jagan Mohan Reddy garu valane. Ayana sakshi paper kavachu, ledhe sakshi patrika kavachu, Rajasekhar Reddy gari chakkati chirunavuto okka photo, ayana cheppinatuvanti sooktulato aa paper kuda prati okka intiki paddanne prati okka talupu tatta vastandi sakshi paper. Adhe kaakunda Rajasekhar Reddy garini manandaram kuda gurtu pettukundedi ayana sankshema palana valla. ఆ సంక్షేమాన్ని మరింత ముందుకు తీసుకుపోతూ జగన్ మోహన్ రెడ్డి గారు అద్భుతమైన పాలన చేస్తూ వచ్చారు. గతంలో పెన్షన్ 200 రూపాయలు ఉంటే రాజశేఖర్ రెడ్డి గారి హయాంలో దాన్ని ఈ రోజు 3000 రూపాయలు చేశారు. గతంలో స్కూల్స్ ను గతంలో ఓన్లీ ఫీస్ రీయింబర్స్మెంట్ వరకు రాజశేఖర్ రెడ్డి గారు చేస్తా అంటే ఈ రోజు వసతి దీవెన కూడా జగన్ మోహన్ రెడ్డి గారు ఫ్రీగా ఇస్తా వచ్చారు. అంటే జగన్ రాజశేఖర్ రెడ్డి గారు ఏదైతే పథకాలు ప్రవేశపెట్టారో అవన్నీ కూడా ఇస్తూనే దానికి ఉజ్జాయింపుగా చేస్తూ వస్తున్నారు. మన కడప ఉదాహరణ తీసుకుంటే రాజశేఖర్ రెడ్డి గారి హయాంలో ఏర్పడింది రిమ్స్. ఈ రోజు అదే రిమ్స్ కాంపౌండ్ లో ఒక డెంటల్ కాలేజ్, ఒక ట్రామా సెంటర్, ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, ఒక క్యాన్సర్ హాస్పిటల్ ఇన్ని వచ్చాయి. అదే ఒక ఎల్యు ప్రసాద్ ఐ హాస్పిటల్ కావచ్చు, లేకపోతే పుష్పగిరి ఐ హాస్పిటల్ కావచ్చు, ఇన్ని రావడం జరిగింది. అదేవిధంగా ఈ ఆంధ్ర రాష్ట్రంలో గతంలో కేవలం ఉమ్మడి ఆంధ్రాలను తీసుకున్నా కానీ 7-8 గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు ఉంటే ఇవాళ కేవలం మనకు ఆంధ్ర రాష్ట్రంలోనే 17 కొత్త నూతన మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసినటువంటి ఘనత శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు. అట్లా మీరు విద్యారంగంలో తీసుకున్నా, వైద్య రంగంలో తీసుకున్నా, ఆ రోజు ఆరోగ్యశ్రీ జగన్ రాజశేఖర రెడ్డి గారు దాన్ని ప్రారంభిస్తే ఇవాళ దాదాపు 3000 పైచీలకు జబ్బును దాంట్లో పెట్టడం జరిగింది. అదేవిధంగా అన్ని కొత్త గవర్నమెంట్ హాస్పిటల్లు కావచ్చు ఎన్నో చేయడం జరిగింది. రైతులను రాజుగా చూడాలనుకున్నారు రాజశేఖర రెడ్డి గారు. అదే కలను సాకారం చేస్తూ వాళ్లకు చేదోడుగా ఎప్పుడు వెన్నుదన్నుగా ఉండాలని చెప్పేసి అద్భుతమైన పథకాలు, ఒక రైతు భరోసా పథకాలు కావచ్చు, రైతు భరోసా కేంద్రాలు కావచ్చు, ఇట్లా ఎన్నో పథకాలను ప్రవేశపెట్టి అట్లా రైతులకు వెన్నుదన్నుగా ఉంటూ మహిళలను మహారాణులుగా చేయాలి, మహిళలను లక్షాధికారి చేయాలని రాజశేఖర రెడ్డి గారి కళ ఏదైతే ఉందో వాళ్ళందరినీ ఆ కళను సాకారం చేసే విధంగా ద్వాక్రా వ్యవస్థలను కావచ్చు, తర్వాత చెయ్యూత అనే అద్భుతమైన పథకాలను ప్రవేశపెట్టడం కావచ్చు, ఈబీసీ నేస్తం కావచ్చు, సున్నా వడ్డీలు కావచ్చు, ఇట్లా ఎన్నో పథకాలను ప్రవేశపెట్టి జగన్ రాజశేఖర రెడ్డి గారు ఏదైతే ప్రవేశపెట్టినారో దానికి ఎవరన్నా కానీ వన్ స్టెప్ బెటర్ అట్ అంటారు. అంటే తండ్రి ఏదైనా ప్రవేశపెడితే దానికి ఒక స్టెప్ బెటర్గా చేశారనేది అనేది కొనిచి మెనీ స్టెప్స్ బెటర్ అనే విధంగా జగన్మోహన్ రెడ్డి గారి అద్భుతమైన పాలన సాగుతూ వస్తుంది. అట్లా విద్యారంగము, వైద్య రంగము, వ్యవసాయ రంగము, మహిళా రంగము కాబట్టి ఇల్లులు కావచ్చు, పేదలందరికి ఇల్లులు కావచ్చు, ఇట్లా గతంలో ఇచ్చిన ఇల్లులకు తీసుకుంటే ఇప్పుడు 31 లక్షల మందికి సొంత ఇంటి కళ తెలుస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. అట్లా జగన్మోహన్ రెడ్డి గారి రాజశేఖర రెడ్డి గారి కళ తీర్చడమే కాకోకుండా గాంధీజీ గారు కన్న కళ గ్రామ స్వరాజ్యాన్ని, అంబేద్కర్ గారు కన్న కళ సమన్యాయం సామాజిక న్యాయాన్ని, ఇట్లా అన్ని కళలను కూడా ఫుల్ఫిల్ చేసుకుంటూ అట్లా ప్రజల కళలను, రాజశేఖర రెడ్డి గారి కళలను, గాంధీజీ గారి కళలను, అంబేద్కర్ గారి కళలను, ఇట్లా అందరి కళలను తీరుస్తూ ఈరోజు ఆల్రౌండర్గా ఉంటూ ఈరోజు రాజశేఖర రెడ్డి గారి పేరును మరింత విరిజిల్లేలాగా దాన్ని ఆంధ్ర రాష్ట్రమే కాదు తెలుగు రాష్ట్రాలలో చేశారు అంటే అది జగన్మోహన్ రెడ్డి గారే అని చెప్పేసి తెలియజేసుకుంటూ ఆ రాజశేఖర రెడ్డి గారి సౌరభం అంటే ఆరా, రాజశేఖర రెడ్డి గారి ఆరా అంత గొప్పగా ఉంది కాబట్టి ఆ ఆరాను ట్యాప్ చేసుకుంటే చాలు ఎన్నో కొన్ని ఓట్లు కాంగ్రెస్ పార్టీకి వస్తాయనే ఒక దురాలోచనతో ఈరోజు రాజశేఖర రెడ్డి గారి తనయను శర్మలమ్మను కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇంత రాజశేఖర రెడ్డి గారి కుటుంబాన్ని క్షోభ పెట్టినటువంటి కాంగ్రెస్ పార్టీ మళ్ళీ తిరిగి శర్మలమ్మకు ఇక్కడ అధికారంలో పీసీసీ పగ్గాలు అప్పజెప్పి ఆంధ్ర రాష్ట్రంలోకి తీసుకొచ్చి రాజశేఖర రెడ్డి గారి ఆరాను కొంతవరకు ట్యాప్ చేసుకుంటే కొద్దో గొప్ప ఓట్లు వచ్చి కాంగ్రెస్ పార్టీకి ఒక భిక్షలాగా ఇప్పుడు 1% ఏంటో 2% లేకపోతే 3% అవుతాయని చెప్పేసి వాళ్ళు భావిస్తూ వస్తున్నారు అని చెప్పేసి ఆలోచన చేయాలని చెప్పి కోరుతున్నాం. వైఎస్ఆర్సీ రాజశేఖర రెడ్డి గారి అభిమానులు కూడా ఆ విధంగా ఆలోచన చేయాలని కోరుతున్నాం. ఈ విధంగా శవాలపైన పేరాలు ఏర్పడే కార్యక్రమాలు చేస్తున్నారు. ఇలా రాజకీయాలలో ఓనమాలు అప్పుడే నేర్చుకున్నటువంటి వ్యక్తి కూడా చెప్తాడు శవాలపైన పేరాలు ఏర్కొంటాడనేటువంటి వ్యక్తి ఎవరుంటే ఒక నారా చంద్రబాబు నాయుడు గారు. నారా చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్లో ఈ అంతా కూడా శర్మలమ్మను ఇక్కడికి తీసుకురావడము, తర్వాత కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చి రాజశేఖర రెడ్డి గారికి ఉండే ఆ మంచి పేరును, ఆ ఆరాను ట్యాప్ చేయాలనేది వాళ్ళ ప్రధానమైన ఉద్దేశం. ఆ ఆరా క్రియేట్ ఎలా అయింది అంటే కేవలం ఒక్క జగన్మోహన్ రెడ్డి గారి వల్లనే అంత గొప్ప ఆరా క్రియేట్ అయిందని చెప్పేసి ఇక్కడ విచ్చేసిన వారందరూ, తర్వాత వైఎస్ఆర్ అభిమానులు కూడా అందరూ గమనించాలని కోరుతూ రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలన, అభివృద్ధి పాలన మరింత ముందుకు వెళ్లాలన్నా
అది ఆయన ఆశయాలు నెరవేర్చాలన్న కేవలం ఒక్క వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారితోనే అది సాధ్యం అవుతుంది, సాకారం అవుతుంది. కాబట్టి మీరందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే మీ మద్దతు తెలియాలి అని చెప్పేసి ఇక్కడ వైఎస్ఆర్సిపి కార్యకర్తలకు కావచ్చు, లేదా వైఎస్ఆర్ అభిమానులకు కావచ్చు, వాళ్ళందరికీ కూడా సవినీయంగా విన్నవించుకుంటూ ఇక ఆఖరిగా శర్మిలమ్మ అన్న మాట, ఆమె ఒక సెక్యులర్ పార్టీకి, కాంగ్రెస్ పార్టీ ఒక సెక్యులర్ పార్టీ అని చెప్పడం జరిగింది. ఒక సెక్యులర్ పార్టీకి ఆంధ్ర రాష్ట్రంలో ఒక పిసిసి అధ్యక్షురాలుగా ఉంటూ, సెక్యులర్ పార్టీ అంటే ఏ మతాలకు సంబంధం మాట్లాడుకోకుండా ఉండే పార్టీని సెక్యులర్ పార్టీ అంటారు. క్రిస్టియన్ కాదా నువ్వు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారిని ఏకవచనంతో మాట్లాడడం జరుగుతుంది. శర్మిలమ్మ గారు జగన్మోహన్ రెడ్డి గారు నేను క్రిస్టియన్ అని చెప్పి నాకు క్రిస్టియన్స్ అందరూ నాకు ఓట్ వేయండి అని ఏ రోజు అడగలేదు. జగన్మోహన్ రెడ్డి గారు నేను రెడ్డి అని చెప్పి ఈ ఆంధ్ర రాష్ట్రంలో రెడ్లందరూ నాకు ఓట్లు వేయండి అని ఏ రోజు అడగలేదు. నన్ను నమ్మండి, నా మేనిఫెస్టో ఇది, నేను ఇదింత చేస్తాను అని మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. ప్రజలు నమ్మారు, ఆయనకు ఓట్లు వేసినారు. ఈరోజు నేను ఇవన్నీ నెరవేర్చినాను, నేను నెరవేర్చింటేనే నాకు ఓట్ వేయండి అని ఒక దమ్ము ధైర్యంతో అడుగుతున్నటువంటి వ్యక్తి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఎప్పుడు కూడా కులాలను, మతాలను, ప్రాంతాలను ఎప్పుడు కూడా ఆయన రాజకీయాల్లోకి లాగలేదు. ఆయన గొప్పతనం ఎటువంటిదంటే ఏ పార్టీని చూడకుండా ప్రతి ఒక్క పార్టీకి కూడా పథకాలు అందించినటువంటి ఘనత శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది. ఆయన అందించినటువంటి పథకాల వల్లనే ఈరోజు కొన్ని ఏ పథకం తీసుకునే లక్షలాది మంది లబ్ధిదారులు ఉన్నారు. ఈ ఆంధ్ర రాష్ట్రంలో అందరికంటే ధైర్యంగా ఉన్నటువంటి వ్యక్తులు ఏ పార్టీల్లో ఉన్నారయ్యా అంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎట్లాగూ ఉన్నారు. టీడీపీ, బీజేపీ, సిపిఐ, కాంగ్రెస్, సిపిఎం ప్రతిపక్ష పార్టీల వల్ల దాంట్లో ఉండే కార్యకర్తలే అందరికంటే ధైర్యంగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అధికారంలోకి వస్తే కేవలం ఆధార్ కార్డు చూపిస్తే మేము ఏ జన్మభూమి కమిటీని కాడికి పోల్చిన పనిలే, లేదా ఎవరు సిఫారసు